అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందని ఉన్న ప్రదేశం వరకు బయలువెళ్ళాను. చిన్న ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రభువా, తండ్రి నువ్వు వేలు వేసి నువ్వు సమకూర్చాలి ప్రభువా. నీ యొక్క పిలుపుతో అనేకులను నీ సన్నిధికి సమకూర్చాలి ప్రభువా. ఇది మనిషి జ్ఞానంతో నాయన జరిగించేది కాదు, తల్లి తెలివితేటలతో జరిగించేది కాదు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో ప్రభు నీ వాక్యం లోతైన గనుల్లో నుంచి లోతైన మార్గాల్లో నుంచి ప్రభువా నువ్వు బయలుపరుస్తుంటున్నప్పుడు ఈ హృదయం కూడా అది నిరాకరించకుండా ప్రభువా, ఏ హృదయం ప్రతి హృదయంలో కూడా ఆ లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆత్మదేవ నువ్వే అభిషేకించు, ముద్రించు తండ్రి, ముద్రించు దేవా. మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకోండి ప్రభువా. ఇది శక్తితో కాదు తండ్రి, నాయన నీ ఆత్మతో జరిగే కార్యం ప్రభువా. మీరు మహింపరచబడండి తండ్రి. ధనుడానిని స్తుతిస్తూ కీర్తిస్తూ నా ఆత్మకు తోడే ఉండండి, నా అంతర్యానికి అంతర్యాత్మకు తోడే ఉండండి దేవా. నీ అభిషేకమును ఆత్మ దయచేయండి ప్రభువా, నూతనమైన మార్గాల్లో నడిపించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పోయినసారి మనం ఏంటి నోహ గురించి మాట్లాడుకున్నాము. నోహ గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ కింద వాక్యాన్ని నేను ఇంకా ధ్యానించలేకపోయాను. కాబట్టి ఆ వాక్యాన్ని ఇప్పుడు ధ్యానించాలని నేను ఉద్దేశించుంటున్నాను. దేవుడు ఈ సత్యంలో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతనమైన సత్యంలోనికి నన్ను మిమ్మల్ని ప్రభు నడిపించగలడని విశ్వాసంతో ఇక్కడ నేను కూర్చుని ఉంటున్నాను. దీంట్లో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసం అనేది ఏంటంటే అనే విషయాన్ని నేను మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. విశ్వాసం అనేది, విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత బోధింపబడి ఎన్ని ఉన్నతమైన మార్గాలు నడిచాడంటే, ఆదిమ కాలంలో ప్రవక్తలు అంటే నోహు కానీ, నేను అబ్రహాం కానీ, తర్వాత షేమ్ కానీ యోఫెత్ కానీ, ఇలాగా వాళ్ళు విశ్వాసవీరులుగా నిలబడ్డారు. ప్రళయానికి ముందు కూడా పెద్దలు దేవుని యొక్క ఈ ప్రపంచానికి వాళ్ళు స్తంభాలుగా నిలబడ్డారు. దాని తర్వాత జలప్రళయం వచ్చింది అని మనకు తెలుసు. జలప్రళయం వచ్చిన తర్వాత ప్రభు నోహను ఎన్నుకున్నాడు. నోహ విశ్వాసం బట్టి అంటే అర్థం చేసుకోండి, ఏమీ లేదు, లోకంలో ఏమీ లేదు, శూన్యమైనటువంటి లోకం, ఎక్కడ కూడా ఒక జీవించే జీవి లేదు, వాళ్ళ దగ్గర ఉండేటువంటి కొన్ని జీవులు తప్పితే. అటువంటి దాంట్లో ఆ నోహకు ఓడల నుంచి కింద దిగినప్పుడు యెహోవాకు అర్పణ అర్పించినప్పుడు ప్రభు అర్పణని ఆ యొక్క సువాసనని ఆగ్రహించి నేను ఇక ఎన్నడూ కూడా జనులను శపించను అంటాడు. అక్కడ అంటాడు జ్ఞాపకం చేసుకున్న మాట, కానీ ఆయన డీటెయిల్గా ఇప్పుడు నేను చెప్పలేను. కాబట్టి నేను మీకు చెప్పే వాక్యాన్ని మీ చేతుల్లో పెన్ను కాగితం ఉంటే చాలా ముఖ్యమైనటువంటిది. ఒకసారి చెప్పింది, ఒకసారి చెప్పలేను. నేను ఈ 1 గంట టైంలో 45 మినిట్స్ దగ్గర 50 మినిట్స్ నేను వాక్యం చెప్తున్నానండి. 1 గంట చెప్పే వాక్యం 10 గంటలతో సమానపు నేను చెప్పే వాక్యం. 10 గంటల్లో చెప్పే వాక్యాన్ని నేను మీకు 1 గంటలో చెప్తున్నా. అంటే కాపుర్లు సదస్సు కాబట్టి ఇప్పుడు మీరే కాకుండా ఎన్నో దేశాల్లో ఎంతమంది వింటున్నారు కాబట్టి నేను అంతవరకు ఆలోచించాలి. అంతేకాని నేను చాలా తక్కువగా చెప్పాలి, మీరు తక్కువగా అర్థం అవ్వాలి ఆ లెవెల్లో కాదు. మీరు నేను చెప్పే లెవెల్కి మీరు నాతో ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలంటే నన్ను వెంబడించాలి మీరు. అంతేకాని అర్థం కాలేదు అనద్దు. ఎంతోమంది వింటున్నారు, ఎంతోమంది ఎన్నో 4 దేశాల్లో, తర్వాత 7-8 దేశాల్లో ఈ వాక్యం అనేక మంది వింటున్నారు కాబట్టి నేను అందరినీ దృష్టిలో ఉంచుకుని పరిశుద్ధాత్మలు నాకు బయలుపరిచిన విధానంలో ఈ వాక్యాన్ని మీ మధ్యలో చెప్పడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. దాంట్లో తర్వాత విశ్వాసం అనేది, దాంట్లో విశ్వాసం బట్టి అబ్రహాం ఏం చేశాడంటే, ఎలాగంటే తను పిలిచినప్పుడు, ప్రభు తను పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి అని రాయబడి ఉంది. దాంట్లో చూసినట్లయితే కనుక విశ్వాసం అనేది పిలుపులో ఉంది. ప్రభు మనల్ని పిలిచిన పిలుపులో ఒకరి విశ్వాసం దాచిపెట్టబడి ఉంది. ప్రభు మిమ్మల్ని పిలిచాడంటే, నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే కొత్త నిబంధనలో పిలుపులో పిలుపుకోవాలి. కనుక విశ్వాసం అనేది ప్రభు మనల్ని పిలిచినటువంటి పిలుపులో ఉందా? విశ్వాసం ఖచ్చితంగా ఉంది. ప్రభు మిమ్మల్ని పిలిచాడంటే దాంట్లో ప్రభు యొక్క విశ్వాసం ఉంది, ఆయన యొక్క పిలుపులో. ఆ పిలుపులో మనం క్రీస్తు ఎలా విశ్వాసం ఉంచుకుంటున్నామో ఆ స్థాయి అందులో దాచబడి ఉంది. అది డీటెయిల్ గా తర్వాత చెప్తాను నేను. తర్వాత మనం ప్రభునందు విశ్వాసం ఉంచడంలో ఒక వ్యక్తి కృపలోనికి వెళ్తున్నాడు. కృప అంటే ఎంతో కృప ఉంది. పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. పాత నిబంధన కృప నూతన నిబంధన కృపని లోకి తీసుకెళ్ళింది. నూతన నిబంధన కృప ఎంతో ఉన్నతమైన మార్గాలు ప్రత్యక్షపరిచింది. ప్రత్యక్షపరిచింది అంటే ఎన్నో రివీల్ చేసింది. రివీల్ చేసింది అంటే ఎన్నో విడదీసింది, ఎన్నో చూపించింది కృప అంటే.
ఎప్పుడు ఈ కృప మనకు విడదీసిందంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా. అంటే క్రీస్తు నందు విశ్వాసం అంటే క్రీస్తు రక్తం నందు నువ్వు నమ్మకించడం ద్వారా అది రక్షణ అనేది. ఒక రక్షణ అనేది క్రీస్తు యేసు నందు ఒక వ్యక్తి రక్తం నందు విశ్వసించడం వలన ఆ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. అది రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. క్రీస్తు యేసు నందు రక్తం నందు విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు అనేది మీ ఆత్మకు తెలియాలి. అది తెలియకపోతే వృధా అయిపోద్ది. ఒక వ్యక్తి రక్షించబడుతున్నా అంటే ఆ మార్పు హృదయంలో రావాలి. పాపం మీద అపవిత్ర మీద విజయం కావాలి. ఆ పాపం మీద అపవిత్ర మీద విజయం కావాలి. పరిశుద్ధతలో నీతిలో ప్రవేశించాలి. నీతి మార్గంలో నడవాలి. నీతి దారిలో నడవాలి. నీతిని కోరుకోవాలి. పరిశుద్ధతను కోరుకోవాలి. నీతిని కోరుకున్నప్పుడు పరిశుద్ధతను కోరుకున్నప్పుడు మీ అంతర్యం విశాలపరచబడుతుందని అనుభవం ఆత్మ తెలియపరచబడుతుంది. ఇంకా మీకు తెలియపరచబడట్లేదు. విజయం లేదు మాకు. మేము ఇలాగే జీవిస్తున్నాం. పాత జీవితానికి కొత్త జీవితానికి తారతమ్యం లేదు. అలా ఆ జీవితం ఉంటే కనుక ప్రభు సన్నిధిలో మీరు వేదన పడాలి. వేదన పడకపోతే మీ ఆత్మకు ఆ సత్యం అప్పుడు తెలియపరచబడదు. ఎందుకంటే క్రీస్తు యేసు నందు రక్తం నందు విశ్వాసం అనేది అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాని తర్వాత క్రీస్తు యేసు నందు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడం వలన నీతిలోనికి ప్రవేశించబడుతున్నాడు. అది మొన్న చెప్పాను నేను. అన్ని ఒకరైనా చెప్తున్నా. నీతిలోని కంటే దేవుని నీతిలోనికి ప్రవేశిస్తున్నాడు. మానవ నీతి దేవునిలోనికి దేవుని నీతిలోనికి ప్రవేశిస్తుంది. మానవ నీతి ఏంటంటే, మానవ నీతి ఎటువంటి నీతి మీకు తెలుసు కదా. మంచికి మంచి చూపిస్తారు, చెడుకు చెడు చూపిస్తారు. లేకపోతే మేము నీతి మంత్రులు అనుకుంటారు. వాళ్ళు మంచి కార్యాలు మేము చేస్తున్నాం కదా అని పరిశుద్ధులు అనుకుంటారు. అబ్బో మేము తప్పు చేయట్లేదు అనుకుంటారు. అది మానవ నీతి. కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళలో రక్షణ ఉండదు. అబ్బో మేము చాలా భక్తిపరులుగా జీవిస్తున్నాం ఉంటారు. అది స్వనీతి. అసలు దేవునీతి అనేది ఏంటంటే, ఆ నీతి అది నీకు నాకు తెలియదు. నీతి చెప్పడానికి నేను చెప్పినా సరే అది మీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, ప్రభు నిరుగుతే మీరు అత్యున్నతంగా ప్రభువుని మీరు ఎరిగితే అది అర్థం అవుతుంది తప్ప లేకపోతే అర్థం కాదు. దేవునీతి అనేది, దేవునీతి నేను తెలుసుకోవటానికి నేను రక్షించబడిన దినంలో ఆ దేవునీతి ఏంటో నా హృదయం తెలుసుకుంది. ఇప్పుడు ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి ఈ సాక్ష్యాలు నేను చెప్పలేనప్పుడు, ఎందుకంటే ఒక సాక్ష్యం చెప్తే దానికి టైం అయిపోద్ది. నేను నా యంగ్ ఏజ్ లో 18 సంవత్సరాల వయసులో నేను ప్రభువుని అంగీకరించినప్పుడు, లోక పాపం అంటే ఏంటో ఎరగనప్పుడు, లోకం యొక్క అపవిత్రత ఎరగనప్పుడు అలా పెంచారు మా మమ్మీ. 17-18 సంవత్సరాల వయసులో పాపం ఎరగరంటే ఎవరో నమ్మరు. కానీ అలా పెరిగాం. ఏమి తెలియదు, ఏమి తెలియని స్థితి. ఒక సినిమాలు తెలియదు, ఈ లోక ఆకర్షణలు తెలియదు. ఒక సినిమాలకు వెళ్ళినా మా డాడీ కారు ఇచ్చి పోలీసులు ఇచ్చి పంపించేవారు. అంటే అర్థం ఏంటంటే, మా నాన్న పోలీస్ ఆఫీసర్ అయినా అలా పంపించేవారు. అప్పుడు కూడా మాకు రక్షణ అంటే ఏంటో మాకు తెలియదు కాబట్టి వెళ్ళేవాడు. ఎప్పుడైతే రక్షించబడ్డానో సినిమాలకు వెళ్ళటం మానేసాం. తర్వాత ఎంటర్టైన్మెంట్స్ లేవు, కాలేజీలో ఎంటర్టైన్మెంట్స్ లేవు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంటికి రావటం, అక్కడ ఏదైనా ఎంటర్టైన్మెంట్స్ ఉంటే దాంట్లో పాల్గొకపోవటం, దేవుని యొక్క వాక్యం చదవటం, దేవుని యొక్క నీతిలోనికి ఆత్మ ప్రవేశించడం అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థం అవటం కాదు. అలా ప్రవేశించే నీతి సంవత్సరాలు గడిచే కొలది నీతిలో ఐశ్వర్యం తెలియపరచబడింది. నీతిలో అత్యున్నతమైన మహిమైశ్వర్యం తెలియపరచబడింది. ఆ కృప అదేంటి, దేవుని యొక్క స్థాయి విశ్వాసం నీతిలోకి ఎలా ప్రవేశించిందో, కృపలోకి ఎలా ప్రవేశించిందో, ఆ కృపలో అత్యధికమైన ఐశ్వర్యం, అత్యధికమైన క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యం, అత్యధికమైన క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం, ఆ మహిమైశ్వర్యం నువ్వు పొందితే ఈ పాపానికి నువ్వు దాసుడు కాలేవు. విడిచిపెట్టవలసిందే కాదు, నీ హృదయం ఇంకా దాంట్లో వెళ్ళలేదు అనమాట అర్థం. ఒకవేళ వెళ్ళిందా, నీ హృదయం ఎంత వేదన పడుతుందంటే ఒక తప్పిదో హృదయంలో ఉందంటే ఆ హృదయం ఎంత వేదన పడుతుందంటే పరిశుద్ధుడైనటువంటి ప్రభు యొక్క స్థాయి అటువంటిది అనమాట అర్థం. నేను ముందుకెళ్ళిపోతున్నా. అంతేకాకుండా రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, జ్ఞానం అనేది ఎక్కడ లభించిందంటే మానవ జీవితానికి కాదు, విశ్వాస జీవితానికి, పరిశుద్ధులకి ఎక్కడ లభించిందంటే విద్య లేని పాములకి, చదువు లేని వారికి, జ్ఞానం లేని వారికి, సువార్త అంటే ఏంటో తెలియని వారికి, ప్రభు నమ్మినప్పుడు, ప్రభు నందు విశ్వాసం ఉంచినప్పుడు, క్రీస్తు యేసు నందు రక్తం నందు విశ్వాసం ఉంచడం వలన వారికి జ్ఞానం ఎక్కడ లభించిందంటే ఆ యొక్క విమోచనలో లభించింది. జ్ఞానం విమోచన అంటే ఆ కల్వరి మార్గంలో లభించింది. కల్వరి మార్గంలో అంటే క్రీస్తు నీ కోసం నా కోసం చిందించిన ఆ రక్తం నందు నువ్వు విశ్వాసం ఉంచడం వలన అక్కడ జ్ఞానం లభించింది. ఎప్పుడైతే ఆ జ్ఞానం లభించిందో ఆత్మకి నీకు అన్ని తెలిసిపోతాయి. నేనేం చెప్పలేను. ప్రత్యక్షత లభించిన ఆత్మకి, సర్వసత్యంలోని నడిపించబడ్డారు ఆ వ్యక్తి అంటే సర్వసత్యంలోని కంటే దేవుని యొక్క వాక్యం యొక్క సత్యంలోనికి, దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానంలోనికి. కాపురులారా, సహోదరి తల్లులారా, దయచేసి వినండి. ఎందుకంటే ఒక కాపురులకి కాదు తల్లులకి కాదు ప్రభు ఎందుకు నియమించాడో ఈ సత్యాన్ని మీరు మీ హృదయంలో పెట్టుకోండి, మీ చేతితో పెన్తో రాసుకోండి. ఎందుకు రాసుకుంటున్నానంటే మరొకసారి వాక్యం నేను చెప్పలేను. నేను చెప్పింది నేను ఆల్రెడీ టీవీలో దీంట్లో నేను వినాలి తప్ప అది మళ్ళీ నేను నాకు తెలియదు. ఈ వాక్యం అంటే దేవుని సన్నిధిలో సిద్ధపరచబడి చెప్పినటువంటి వాక్యం కాబట్టి ఈ వాక్యాన్ని ప్రభు అనేక దేశాలలో, అనేక మందిలో, అనేక హృదయాల్లో ఈ వాక్యం ఫలఫలితం కావాలి, ఫలం ఫలించాలి. మీ హృదయంలోకి వచ్చిందంటే మీ హృదయంలో ఫలం తీసుకురాబడాలి.
మీ హృదయంలోకి వాక్యం వచ్చిందంటే మీ హృదయంలో ఈ ఫలాలు అతీతమైన ఫలాలు తీసుకురాబడాలి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలాలు తీసుకురాబడాలి. ఆత్మఫలాలు మొట్టమొదటి ఆత్మఫలాలు మనం అనుకుంటాం ద్రాక్ష ఫలాలు, యాపిల్ పండ్లు, లేకపోతే పొమగ్రినేట్ ఫలాలు ఎన్నో ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. పొమగ్రినేట్ అంటే దానిమి పళ్ళు, తర్వాత ఎన్నో ఉన్నాయి. పరమగీత గ్రంథాలు రాస్తే దాంట్లో చూస్తే దాంట్లో ఎన్నో పండ్లు ఉన్నాయి. పండ్లు ఉన్నాయి, నేను పండ్లు నేను కంపేర్ చేయకుండా పండ్లు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆ మాధుర్యం, క్రీస్తు యేసు యొక్క మాధుర్యం నీ ఆత్మకు అందించబడుతుంది. నీ ఆత్మకు అందించినప్పుడు నీ హృదయం ఫలించాలి, ప్రేమలో ఫలించాలి, పరిశుద్ధతలో ఫలించాలి, నీతిలో ఫలించాలి, పవిత్రమైన స్థానంలో ఫలించాలి, కనికరంలో ఫలించాలి, దయలో ఫలించాలి. వీటన్నిటిలో నీ హృదయం ఫలించాలి. ఆ ఫలించినప్పుడు ఆ ఫలం తీసుకుని ప్రభు ముందు నిలబడతావు నువ్వు. నా ప్రియుడ అంటాడు అంటది అమ్మాయి శిలమతి. శిలమతి అంటే సంఘం. నా ప్రియుడ, నేను నీ కోసం దాచించిన ఫలం ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి, నీకోసం నేను దాచిపెట్టాను ఫలాన్ని. ఎందుకంటే నీకోసం ప్రభువా, నీ ప్రేమ నా హృదయంలో మాధుర్యాన్ని అందించగా నా హృదయం ఫలించక ప్రభువా ఈ ఫలాన్ని నేను దాచిపెట్టాను. అది పరమగీత గ్రంథాల్లో ఆఖరి అధ్యాయం ముందు 7వ అధ్యాయంలోనూ 6వ అధ్యాయంలో రాయబడి ఉంది ప్రభువా, ఇదిగో ఈ ఫలం అని చెప్పగలరా? మీరు చెప్పగలరా? నీకోసం ప్రభువా, నీకోసం నేను ఈ ఫలం ఫలించింది. ఫలం ఎన్నో రకరకాలైన ఫలాలు ఉన్నాయి ప్రభువా నా దగ్గర. అని ఆ పనులు ఏంటంటే కలిసి రాసిన పత్రికల్లో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం ఎన్నో ఉన్నాయి కదా, విశ్వాసము, సాత్వికము. నేను ఇక విశ్వాసం గురించి మాట్లాడుతున్నా. ఆ ప్రేమ గురించి, పరిశుద్ధత గురించి ఎన్నోసార్లు నేను టీవీలో లెక్కలేని వాక్యాలు దగ్గరికి 400 మెసేజెస్ దాంట్లో ఉన్నాయి. కానీ ఒకదానికొకటి సంబంధం ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పింది మరి ఎక్కడైనా చెప్పలేదు అనుకుంటున్నాను, నేను మాత్రం అనుకుంటున్నాను. అంతేగాని అది రాసుకుని ఏదో కంటను బట్టి నేను వివరించి చెప్పేవి కాదు. బైబిల్ చదివినప్పుడు ప్రభు నాతో ఇచ్చినప్పుడు సత్యాల్ని అది నేను మీకు వివరిస్తున్నాను, అంతే, మీకు తెలియపరుస్తున్నాను అంతే. తర్వాత అటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క అబ్రహాము ఆ పిలుపుకు లోబడ్డాడంటే ఆలోచించుకోండి. దానికి ముందు వాళ్ళని మీకు చెప్తూ వచ్చా ఏంటంటే దేవుని నీతిలోనే చెప్పాను, దేవుని జ్ఞానంలోనే చెప్తున్నా మీకు. జ్ఞానం అతీతమైన జ్ఞానం. ఎలిషటా దేవుడు అంటే సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవుడు ఆయన, సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన అటువంటి ప్రభు ఆయన. ఆ దేవుడు ఆ దేవుల్లో ఏంటి అని సత్యం నీ ఆత్మ మీద బయలుపరచబడుతుంది. జ్ఞానం అంటే ఆయన సర్వజ్ఞాని. ఆ సర్వజ్ఞానంకి నీ ఆత్మ అక్కడ నిలబడుతుంది. నువ్వు ప్రభువును అంగీకరిస్తే ప్రభు ఆయన ఈమెకి జ్ఞానం లేదు, ఈమెకి తెలివి లేదు, ఈమె చిన్న ఉద్యోగమే, ఈమె చేసే పని చిన్నదే అని ఆయన అనుకోడు. ఆయన దృష్టిలో నీవెంతో నేనెంత, అర్థమైందా? చిన్నవాళ్ళు ఎంతో, పెద్దవాళ్ళు ఎంత, ధనికులు ఎంతో, పేదవారు ఎంత, అందరి దృష్టికి ఆయన దృష్టికి సమానులే, ఆయన దృష్టికి సమానులే. కానీ నీ హృదయం ప్రభు ముందు నిలబడవలసినటువంటి గడియలు నీ జీవితంలో ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు ఉండాలండి, సంవత్సరం ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, ప్రతిరోజు ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రభు ముందు నిలబడినటువంటి రోజు గడియలు ఒంటరిగా ప్రభు దగ్గర, ఒంటరిగా ప్రభు దగ్గర. ఏ రాత్రి గడియలో అయినా సరే, ఉదయకాల దినంలో అయినా సరే, ఉదయకాలంలో అయినా సరే ప్రభు దగ్గర నీ హృదయం గుర్మరించుకున్న అనుభవం, ఆయన దగ్గర నిలబడినటువంటి అనుభవం నీ హృదయంలో ఉంటే గనక నీ సేవ జీవితం ఫలిస్తుంది. లేకపోతే ఫలభరితం కాదు. సేవ ఊరకనే వచ్చి ఊరకనే ఏదో గాలి కొట్టుకొచ్చి నీ ముందు నిలబడేది కాదు, నా ముందు నిలబడేది కాదు. సేవ అనేది అపరిమితమైంది. సేవ అనేది అపరిమితమైంది అంటే ఎవరు ఊహించినటువంటిది ఈ సేవ. సేవ అనేది వరం అన్నాను, సేవ అనేది అపురూపమైంది అన్నాను. అపురూపమైనటువంటి ఒక జ్యూయల్ అన్న, ఒక వజ్రం లాంటిది. సేవ అనేది మహిమాయుక్తమైంది. మహిమాయుక్తమైంది అంటే ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, మహిమాయుక్తమైనటువంటి పరిచర్య అది. ఆ మహిమాయుక్తమైన పరిచర్య, అపరిమితమైన పరిచర్య సిలువలో ఆ రక్తం చిందించడం వలన దాంట్లో నుంచి బయట తీయబడింది. దాంట్లో నుంచి బయట తీయబడినప్పుడు నీ హృదయానికి దానికి కనెక్ట్ చేయబడింది. కనెక్ట్ చేయబడటం అంటే నీ హృదయానికి అతికించబడింది. ఆ ప్రేమ నీ హృదయానికి అతికించబడింది. కలిసి రాసిన ప్రతి 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు ప్రేమయింది అతుకుబడి అన్నాడు. దాంట్లో మీరు ప్రేమయింది అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వం కలిగిన వారు. సంపూర్ణమైన గ్రహింపు, ఆ ప్రేమలో నువ్వు అతుకుబడితే, క్రీస్తు ప్రేమలు అతుకుబడితే బైబిల్ గ్రంథం యొక్క సంపూర్ణత అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు పరిపూర్ణమైన మార్గాలు నీ ఆత్మకు బయలుపరచబడతాయి. ఆ ప్రేమ గనక నీ హృదయం అతుకుపరచబడకపోతే బైబిల్ గ్రంథం మీకు బయట తీయబడదు. దానిలో సత్యాలు విడదీయబడవు. మీ ఆత్మకు అందం, ఏ మాత్రం కూడా అందమైన విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయంలో తప్పిపోతే ఒక వ్యక్తి, ఆ ఒక తప్పిపోయిన వ్యక్తి ఆ విషయంలో సరి చేసుకోకపోతే ఎన్నో విషయాల్లో తప్పిపోతారు అనుకుంటాం. ఈ చిన్న విషయంలో మనం తప్పిపోయాం కదా అనుకుంటాం. చిన్న విషయంలో తప్పిపోయినటువంటి వ్యక్తి ఈ అపవిత్రత మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడి అనేకమైన వాటి మీద అవజయాన్ని తీసుకొస్తుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఒకటి చెప్తున్నా, ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాడు. ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాడు. చెప్పాలంటే ఎంత పరిశుద్ధులను చెప్పండిన వారు కూడా పరిశుద్ధులు కాదు. ఎందుకంటే శరీరంతో జీవిస్తున్నాం కాబట్టి. ఈ శరీరంతో జీవిస్తాను మనం ప్రభు దగ్గర నిలబడాలి.
ఈ అపవిత్రమైన శరీరం గురించి, అపవిత్రమైన తలంపుల గురించి, అపవిత్రమైన యోచనల గురించి, అపవిత్రమైన మన హృదయ ఆలోచనల గురించి ఒక వ్యక్తి వాటి మీద విజయం లభించేంత వరకు ప్రభు ముందు దగ్గర నిలబడాలి. నిలబడినప్పుడు ఎంత నిలబడతామో ఆత్మలో తేటైన పరిచర్య, నువ్వు కనుగొనటువంటి పరిచర్య, నువ్వు అందుకోలేని పరిచర్య, నీవు అందుకోలేనటువంటి మార్గాలు, అతీతమైన మార్గాలు నీ ఆత్మకి బయలుపరచబడతాయి. ఎప్పుడు బయలుపరచబడతాయి అంటే వీటన్నిటిలో నుంచి నువ్వు విజయం పొందడానికి ప్రభు దగ్గర నువ్వు నిలబడినప్పుడు. నువ్వు నిలబడకపోతే ఈ నీ జీవితంలో ఈ పరిచర్యతో పాటు ఈ పాపం కూడా నేను వెంటాడుతూ వస్తుంది. నీ పరిచర్యతో పాటు ఈ పాపం కూడా నేను వెంటాడి ఎక్కడ నువ్వు టెంపర్ కోల్పోతావో, ఎక్కడ అపవిత్రతలోకి వెళ్ళిపోతావో, ఎక్కడ అవిదేత స్థితిలోకి వెళ్ళిపోతావో ఈ పాపం నీ జీవితంలో నేను ఏర్పాటు చేస్తూ అనేకమైన వాటిలో అపజయాన్ని కలుగు చేస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అది ఈ భయంకర పాపం యొక్క భయంకరత్వం అంటే ఏంటంటే, అది పాపం యొక్క భయంకరత్వం. ఈ పాపం యొక్క భయంకరత్వం పరిశుద్ధులు కూడా నేను విడిచిపెట్టడం లేదు. ఎందుకు విడిచిపెట్టడం లేదంటే వారు ప్రభు దగ్గర ప్రభు సన్నిధిలో నిలబడటం లేదు. నిలబడి ఆ ఒప్పుదల తప్పినటువంటి మార్గాలు పరిశుద్ధమైనటువంటి ఆత్మ యొక్క మార్గాల్లో వారు నిలబడటం లేదు. ఆ పరిశుద్ధమైన గాలి వారి హృదయంలో కలవరి గాలి వీచడం లేదు. కలవరి గాలి అంటే సిలువలో ప్రకాశించినటువంటి ప్రభువు ఆ కలవరిలో ఆ యొక్క గాలి ఉంది. ఏం గాలి ఉందంటే ఆ రక్తం, ఆ పరిశుద్ధుని యొక్క రక్తం. ఆ పరిశుద్ధుని రక్తంలో మహిమ యొక్క కాంతి ఉంది, మహిమ యొక్క ప్రభావం ఉంది, అద్వితీయమైనటువంటి శక్తి ఉంది. అన్ని బైబిల్ వర్డింగ్స్ నేను చెప్పేది అని కొత్త చెప్పట్ల. అద్వితీయమైన శక్తి ఉంది, మహిమ యొక్క శక్తి ఉంది. వాటిల నుంచి ఒక గాలి వస్తుంది. ఆ గాలి నీ ఆత్మ తగలాలి. నీ ఆత్మ తగిలితే అప్పుడు నువ్వు ఫలాలు ఫలిస్తావు, లేదా ఫలం ఫలించదు. మళ్ళీ చెప్తున్నాను, తర్వాత విశ్వాసం అనేది అటువంటిది. తర్వాత విశ్వాసం అనేది ఇంకా నువ్వు విశ్వసించిన ప్రతి విశ్వాసం అది ఎన్నో వరాలు, ఎన్నో శ్రేష్టమైన వరాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎన్ని శ్రేష్టమైన గ్రంథాలు వరాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. బా, ఒకటి బుద్ధివాక్యం, ఒకని జ్ఞానవాక్యం, ఒకని ప్రవచన వాక్యం, ఒకటి ఆత్మలు వివేచన, ఒకనికి వరాలేంటి భాషలు మాట్లాడగలిగేది, భాష అర్థం చెప్పగలిగేటువంటిది, ఒకరికి స్వస్థపరిచేటటువంటిది. తర్వాత ఎన్నో ప్రవచనాల్లోనికి ప్రత్యక్షతలో ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు చెప్పేది నేను, ఎన్నో 10 ఉన్నాయి దాంట్లో నేను చదివితే 10-12 వరకు ఇవి ఉన్నాయి. ఇవి నీ ఆత్మకు అందించబడుతుంది, ఈ ఆత్మకు అందించబడుతుంది. ఒక్కటే ఒక్కదానికి ఇచ్చే దేవుడు నేను దాన్ని తృప్తి పడవల్ల దీంట్లో నీ జ్ఞానం ఆత్మ ఎలిషిరాయి దేవుడిలో సమరూపంగా మారుతుంది. సమరూపం అంటే ఏకత్వాన్ని చెందుద్ది, ఏకత్వాన్ని చెందుద్ది. సమరూపం అంటే ఏకత్వాన్ని చెందుద్ది ఆయనలోనికి, సమాన అనుభవంలోనికి. అంటే అంత సర్వశక్తిలోనికి నీ ఆత్మ అంత పెద్దవాడు పెద్దాను అయిపోతా అని చెప్పడం లేదు. ఆ మార్గంలో ఒక హృదయం రూపాంతరపరచబడాలి. రూపాంతరపరచబడటం అంటే కొత్త నిబంధనలో ఆయన రూపాంతర అనుభవంలో తన ప్రాముఖ్యమైన శిష్యులను తీసుకెళ్లి ఎటువంటి రూపాంతర అనుభవంలోనికి తీసుకెళ్లాడో ప్రభు. అటువంటి రూపాంతర అనుభవంలో నీ ఎత్తైన ప్రార్థన అనుభవాలు, పరిశుద్ధ శిఖరం మీద ప్రభుత్వం నువ్వు నిలబడిన అనుభవాలు, ప్రభుత్వం నువ్వు జీవించిన విధానాలు, ఇవన్నీ ఇటువంటి మార్గంలో నడిపిస్తాయి. అర్థమవుతుంది అనుకుంటున్నాను, మీకు అర్థం కాకపోతే ఈ మెసేజ్ 10 సార్లు వినండి. ఇది దయచేసి మీది 10 సార్లు వినండి. ఈ మెసేజ్ మీకు సెలవు రావాలంటే నేను ఏం చేయాలో చెప్పాను. 10 సార్లు వినండి మెసేజ్. నేను చెప్పిన మెసేజ్ నేను 10 సార్లు వింటా. ఎందుకు వింటానంటే నాకు కావాలి ఆ మెసేజ్. నేనేం చెప్పాను మెసేజ్ అది నాకు కావాలి. మరి మీ హృదయంలో దేవనాత్మ ఉంటే మీరు వినకుండా ఉండలేరు. మీ హృదయంలో దేవనాత్మ ఉంటే నీ కళ్ళ నుండి కన్నీళ్లు కారకుండా ఉండలేదు. దేవుని ఆత్మ మీ హృదయంలో ఉంటే మీరు ప్రభు సన్నిధిలో వేదన పడకుండా ఉండలేదు. ఒక హృదయం వేదన పడలేదు అంటే, ఒక హృదయం కన్నీరు కరచలేదు అంటే అర్థం ఏంటంటే ఆ హృదయంలో ఇంకా రాతి బండలు ఉన్నాయి. కటిక రాతి బండలు, గుండ్రాళ్ళు, భయంకరమైన రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు పగలాలంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి వేదన పడాల్సిందే. నువ్వు వేదన పడకుండా అత్యధికమైన ఆనందం కానీ, ఆధ్యాత్మిక సంపద కానీ, ఆ యొక్క శక్తి కానీ నీకు వస్తుందని మాత్రం నీవు కలలో గుడిగించొద్దు. అదేమి గాలివాటంగా వచ్చి ఇడిపోయేది కాదు. గాలివాటంగా వచ్చి అది నీ హృదయంలో తరగిన సంపద, నీ హృదయంలో తీరని సంపద. అది ఎవరు తీసేయలేరు నీ హృదయంలో ఇచ్చిన సంపద. నీ హృదయంలో ప్రభువు నీకు ఇచ్చింది. ఏ మానవుడు కూడా దాన్ని దొంగిలించలేడు. ఏ వ్యక్తి కూడా దాన్ని దొంగిలించుకోడు. అది జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత నేను మరి అబ్రహాము గురించి చెప్పే ముందు ఇన్ని విషయాలు చెప్పాను మీకు. నేను దానికి 1 గంట అయిపోయింది టైం. ఏంటంటే విశ్వాసమును బట్టి అన్నాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి అతను నీతిమంతుడిగా తీర్చిపడ్డాడు. అబ్రహాం యొక్క నీతి అతను నీతివంతుడిగా తెచ్చింది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, రోమీయుల రాష్ట్ర పత్రికలో రాయబడి ఉంది. చూసుకున్న దాంట్లో నాదేంటి ఎన్నో అధ్యాయాలు జ్ఞాపకం లేదు కానీ 4 అధ్యాయంలోను 3 అధ్యాయంలోను తర్వాత 11 అధ్యాయంలోను ఈ దీంట్లో అబ్రహాం గురించి ఎందుకు అపోస్తలుడైన పౌలు అక్కడ మెన్షన్ చేశాడంటే ఎందుకు అక్కడ రిపీట్ చేశాడంటే ఎందుకు పదే పదే ఎందుకు మాట్లాడాడు అక్కడ అపోస్తలుడైన పౌలు అబ్రహాం గురించి ఎందుకు మాట్లాడాడు? ప్రవక్తల గురించి ఎందుకు మాట్లాడాడు? ఎటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు? ఆ జ్ఞానం అతను ఎక్కడ లభించింది?
దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ అపవిత్రమైన మార్గంలో నడుస్తూ అపవిత్రమైన యోచనలతో నడుస్తున్న వ్యక్తి దమస్క మార్గంలో ఎప్పుడైతే కల్వరి శిలువ ప్రత్యక్షమైందో, కల్వరి శిలువ రక్తంతో కూడిన శిలువ శిలువ కాదు, మహిమాయుక్తమైన శిలువ, మహిమాయుక్తమైన కాంతి ఆత్మ ప్రత్యక్షమైంది, అది పునరుద్ధానం యొక్క మహిమ. నువ్వు కల్వరి శిలువలో నువ్వు ఏకమైతే, కల్వరి రక్తంలో నీకు నువ్వు ఏకమైతే, కల్వరిలో ప్రభు కాచిన రక్తంలో నీ హృదయం తడపబడితే, క్రీస్తునందు విశ్వాసం వచ్చితే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ ఆత్మ అందుతాయి వస్తాయి. ఇంకా నీకు ఆత్మ అందట్లేదంటే ఆ రక్తం ఎక్కువ విలువ నీ ఆత్మ తెలియదు అనమాట. ఈ స్థాయి ఒక హృదయం అటువంటి స్థాయిలో అపోస్తలైన పౌలుకి ఆ మహిమాయుక్తమైనటువంటి శక్తి, మహిమాయుక్తం అంటే ఈ సృష్టి సంబంధమైనది కాదు, ఈ మనిషి యోచించేది కాదు, నువ్వు తలంచేది, నేను తలంచేది కాదు, అది ఆ యొక్క మహిమాయుక్తమైంది కల్వరి శిలువలో రక్తం అన్నాడైన. ఆ రక్తంలో ఆ రక్తం విలువ ఏంటంటే ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి చాప్టర్లో ప్రతి పుటంలో, అంటే చాప్టర్ అంటే ప్రతి అధ్యాయంలో ప్రతి పుటంలో ఆది కాండం నుంచి అంటే ఏంటి, ఆయన వెలుగు కలుగు కాక అని పలిగిన నాటి నుంచి, వెలుగు కలుగునుగాక అని పలిగిన నాటి నుంచి, ఈ వెలుగు పొలను కలుగునుగాక అని పలిగినటువంటి మాట బైబిల్ గ్రంథంలో, అది కూడా అపొస్తలుడైన పౌలు మళ్ళీ మెన్షన్ చేశాడు, ఇప్పుడు 2 కొరింథీయుల రాసిన పత్రికలో చేశాడు. ఎందుకు చేశాడు? ఈ వెలుగు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చిందండి. ఈ వెలుగు కణాలు, ఈ వెలుగు కిరణాలు అదంటే ఏమంటాడు, ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందంటే సర్వశక్తి దగ్గర నుంచి, ఎలిషడాయి దేవుడి దగ్గర నుంచి, ఆయన సర్వజ్ఞానం అయిన ప్రభు దగ్గర నుంచి, ఆ మహత్తరమైన శక్తివంతుడైన ప్రభు దగ్గర నుంచి ఈ వెలుగు కిరణాలు భూమి మీద ప్రచండంగా వ్యాపించబడ్డాయి. ఎన్ని వ్యాపించబడ్డాయంటే ప్రపంచం అంతా వ్యాపించాయండి, చీకటిలో వ్యాపించాయి, చీకటి లోయల్లో వ్యాపించాయి, చీకటి నీళ్ళల్లో వ్యాపించాయి, అగాధ జలాల్లో వ్యాపించాయి, అగాధ జలాల్లో జలాల్లో అంతర్యంలో ఆ భూమి కింద భాగంలోనికి, ఆ నీళ్ళలో ఉన్నటువంటి భూమిని ఆ పునరుత్థానంలో యొక్క మార్గంలో నిలబెట్టిందండి. అంటే అర్థం ఏంటంటే నీ హృదయం అటువంటి స్థితిలో, ఎటువంటి అంధకారమైన స్థితిలో ఉన్నా సరే ఆ పునరుత్థానం యొక్క మహిమ నిన్ను పైకి తీస్తుంది. ఎప్పుడంటే క్రీస్తు శిలువను ఆ రక్తాన్ని చూచినప్పుడు, ఆ రక్తాన్ని నువ్వు కత్తుకున్నప్పుడు, ఆ రక్తం నాకు వద్దు అనుకుంటే, ఆ రక్షణ మార్గం నాకు వద్దు అనుకుంటే గుడ్డివాడు అయిపోతావు, జాగ్రత్త, తెలియనటువంటి వాడవు అయిపోతావు, జ్ఞానం లేని వాడవు అయిపోతావు, ఆధ్యాత్మిక సంపద నీకు అందదు, పరిశుద్ధ మార్గాల్లో ఉన్నటువంటి సంపద నీకు అందదు, పరిశుద్ధ జ్ఞానం నీకు అందదు. ఒకప్పుడు ఒక వ్యక్తిని తిరస్కరిస్తావు, దేవుని యొక్క బిడ్డలను దూషిస్తావు, దేవుని యొక్క బిడ్డలను తిరస్కరిస్తావు, ఉన్నతమైన స్థానం నిలబడిన వారిని నిలబడినవో అక్కడ వాడిని అక్కడ వాడుకో నువ్వు తోసి అవతరపడేస్తావు. ఎందుకు కారణం ఏంటంటే నీలో ఇంకా అపవిత్రత, అపవిత్రమైన కార్యాలు నీ హృదయంలో, జలస్సు అంటే అసూయ, ద్వేషాలు నీ హృదయంలో, సింహాసనంలో ఈ లోకం యొక్క సింహాసనం అయితే నీలో ఉంది కాబట్టి అటువంటి వ్యక్తిని నీ దగ్గర రానివ్వ నువ్వు తోసి అవసరపడేస్తావు, పడదు నీకు, నువ్వు దైనికలో నీలో ఆ దైవత్వం లేదు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే దైవత్వం యొక్క క్రీస్తు యేసు యొక్క ఆ ప్రేమ నీలో లేదు. ఆ వెలుగు మోసుకొచ్చిందండి క్రీస్తు ప్రేమని, ఆ వెలుగు క్రీస్తు ప్రేమను మోసుకొచ్చింది, పట్టుకుని ఆ కణాలు క్రీస్తు ప్రేమని ఎలిషడాయి దేవుడి దగ్గర నుంచి, ఆ వెలుగు ఈ భూలోకంలో నుంచి క్రీస్తు ప్రేమను మోసుకొచ్చి క్రీస్తు రక్తం యొక్క విలువను చూపించి సాక్ష్యం ఇచ్చిందండి. ఆ వెలుగు అపోస్తలుని ఏంటంటే యోహాను 8వ అధ్యాయం రాస్తాడు, ఆయన లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు జీవ వెలుగు కలిగిను, జీవపు వెలుగు కలిగిను అంటాడు యోహాను. అంటాడు నేను ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటే ఎవరి గురించి? ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. కానీ ఈ వెలుగు ఏం చేసింది? ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చింది. ప్రభుని సాక్ష్యం ఇచ్చిందంటే జ్ఞానాన్ని తెలియపరిచిందండి. వెలుగు క్రీస్తు యేసు యొక్క జ్ఞానాన్ని, అది అపోస్తలుని పౌలు 2 కొరింథీయుల రాసిన పత్రికలు 4వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను ఆయన మహిమను గురించిన జ్ఞానం, ఆది కాండంలో వెలుగు పలుగునుగా కలిగినప్పుడు తన మహిమను గురించిన జ్ఞానం క్రీస్తు యేసునందు మా హృదయాన్ని ప్రకాశించాడు అంటే ఆయన మహిమను గురించిన జ్ఞానం వెలుగు స్వార్థ ప్రకటించిందండి. వెలుగు అంటే అది వెలుగు, అంత తక్కువగా అంచనా వేయద్దు ఆ వెలుగు. అటువంటి వెలుగు ఎక్కడ ప్రవేశించిందోనండి? అప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టించబడలేదు, నక్షత్రాల్లో ప్రవేశించిందంటే అటువంటి పవర్ అనమాట, అటువంటి మైటీ పవర్ అంటే మైటీ పవర్ అంటే ఆ మహిమా యొక్క శక్తి, ఆ మహిమా యొక్క శక్తి, ఆ జ్ఞానం, ఆ తెలివిని, ఆ యొక్క ఆ వెలుగు ఇప్పి చూపించిందండి మానవ జీవితానికి. ఎక్కడెక్కడ ప్రవేశించిందో ప్రపంచంలో తెలియదు. ఆ దాంట్లోకి వెళ్తే ఇప్పుడు నేను సైన్స్ లో వెళ్ళిపోతాను కాబట్టి నేను వెనక్కి చేస్తున్నాను దాంట్లో నుంచి. చాలా విషయాలు నాకు తెలుసు, నాకు తెలిసిన విషయాలు ఆత్మ సంబంధంగా తెలుసు, శరీర సంబంధంగా జ్ఞానం కాదు నాకు వచ్చిన ఇచ్చిన దేవుడు. ఆత్మ సంబంధంగా ప్రభు ఆ యొక్క వెలుగు ఎటువంటి మార్గాల్లో నిలబడిందో, అలాంటప్పుడు ఒక విశ్వాసం ఎక్కడ నిలబడుతున్నాడు, ప్రభుని కలిగిన నీవు ఎక్కడ నిలబడుతున్నావు అని ప్రశ్నించుకుంది అంతే. అని హృదయంలో ప్రశ్నించుకోండి. ఈ లోకంలో జలజలాలు ప్రభును ప్రకటించేయండి. వెలుగు ప్రకటించిందండి ప్రభును గురించి, అర్థం చేసుకోండి. ఈ వెలుగు ఈ లోకం సృష్టి అండి ప్రభుని గురించి ప్రకటించిందండి. ఈ జీవ చిన్న పక్షులు
ప్రభువుని గురించి కీర్తనలు పడుతున్నాయండి, అవి పడుతున్నాయి స్వరాలు, అటువంటి స్వరాలు పెట్టాడండి. ఒక మన హృదయంలో స్వరం పెట్టడం కాదు, ఈ సృష్టి అంతట్లో ఆయన స్వరం ఉంది, ఆయన స్వరం ఉంది, ఆయన జీవం యొక్క స్వరం ఉందండి సృష్టి అంతట్లో. అది దాంట్లో అప్పుడు ఆ ఇరుషడ దేవుడు ఆయన, జ్ఞానవంతుడు ఆయన, సర్వజ్ఞాని సర్వశక్తివంతుడు అయినటువంటి దేవుడు ఆయన. ఆ విషయాన్ని అక్కడి నుంచి ఈ వెలుగు కిరణం, కిరణం అంటే చిన్న కిరణం రాలేదు, అవి ఉవ్వెత్తుగా పొంగి పొరిలు వచ్చాయి. ఉవ్వెత్తుగా అంటే ఒక ప్రపంచాన్ని వెలిగించడానికి, ఒక గది వెలిగించడానికి కాదండి, చిన్న దీపం కాదండి, ఇది మన రూమ్ వెలిగించడానికి చిన్న లైట్ కాదు, అది ప్రపంచాన్ని వెలిగించిందంటే దేవుని మహత్తరమైన శక్తి అంటే అదను గ్రహించుకో. ఆ మాట నాకు పుస్తకం అయిపోయిందండి, ఒక మాట ఆ మాట నాకు ఒక పుస్తకం అయిపోయింది, నాకు తెలియదు అసలు ఏంటో అదేంటో. అటువంటిది ఒక పుస్తకానికి సంబంధించిన మెటీరియల్ ఈ ఒక మాటలో వచ్చేస్తాయి నాకు. అంటే అర్థం ఏంటంటే నా గురించి నేను చెప్పుకునే విషయం కాదు ఇది, అది మీకు అర్థం కావాలన్న విషయాన్ని చెప్తున్నా. తర్వాత అటువంటి ప్రభువునందు అబ్రహాం ఎలా విశ్వాసించాడంటే, అది చెప్పడానికి నేను ఇన్ని చెప్పాను, అది చెప్పడానికి ఇన్ని చెప్పానంటే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. తర్వాత ఎలిషడై దేవుడు అనే ఆ దేవుని మీద అబ్రహాం విశ్వాసం ఉంచాడండి. ఎలా విశ్వాసం ఉంచాడంటే అబ్రహాం పిలిచాడు, ఆయన పిలిచన్నాడు, నీ దేశాన్ని చూడండి, ఆది కాండం పన్నెండో అధ్యాయంలో 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఇద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయదును, నీ ఆశీర్వాదకరంగా నీ ఉండు అని రాయబడి అంటారు. ఎలా అన్నాడు ఆయన, నీ దేశం నుంచి వెళ్ళిపో, నీ బంధువుల ఇద్దరు నుంచి వెళ్ళిపో, నువ్వు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఏం చేస్తావంటే నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను, ఆ దేశాన్ని వెళ్ళిపో నువ్వు అన్నాడు దేవుడు అబ్రహాం. ఎలా ఉంటుందండి ఇక్కడ అబ్రహాం పరిస్థితి, లోకంలో జనులు లేరు, అంత ఎడారి ప్రదేశాలు, ఎడారి భూములు, ఎక్కడ చూసినా చెట్లు, మనుషులు లేరు, వాహనాలు లేవు, ఉండటానికి పెంకుటిళ్ళు లేదా డాబాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమీ లేవు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు, అంతే వెళ్ళిపో అన్నాడు. తన విశ్వాసం ఎక్కడుంది, ఎక్కడుందండి అతని విశ్వాసం? అసలు ఆలోచిస్తే ఎక్కడ ఉండాలంటే గుడారం వేసుకుని ఉండాలి, ఎక్కడ ఉండాలంటే ఆ గుడారం వేసుకుని ఉండాలి, అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో తెలియదు, ఏమున్నాయో లేదో తెలియదు, అలా అటువంటి ప్రదేశాలు. నా అనేవాళ్ళు ఎవరు లేరండి, నాన్న అనేవాళ్ళు ఎవరు లేరు. అటువంటి ప్రదేశాలకి అబ్రహాంని పిలిచినప్పుడు ప్రభు అబ్రహాం మారు మాట్లాడలేదండి. అంటే ఆ ఎటువంటి విశ్వాసంలో వెళ్ళిపోయాడు తను, ఎటువంటి విశ్వాసంలో వెళ్ళిపోయాడు ఆయన. ఎటువంటి ప్రభు మనల్ని పరిచయం చేయమంటే ప్రభుని ఎన్నో అడుగుతావు, మానవరీత్యా ఎన్నో అడుగుతామని ప్రభువుని, ప్రభు అక్కడ జనులు లేరు, లేకపోతే అక్కడ చిన్న సంఘం ఎవరిని వస్తారో రారో, లేకపోతే అక్కడ సేవ చేస్తే ఎలా ఉంటుందో, ఎన్నో ప్రశ్నలు మన హృదయంలో వస్తాయండి, ఖచ్చితంగా వస్తే మన హృదయంలో రాకుండా ఉండవు. ఎందుకంటే మన విశ్వాసం చాలా బలహీనమైంది కాబట్టి. మన విశ్వాసం బలమైన విశ్వాసం అంటే ఒక సేవకుడికి జీవితాన్ని మీరు వెనక్కి తిరిగి చూడండి. ఒక సేవకుడు సేవ చేస్తున్నాడంటే వెనక్కి తిరిగి చూడండి జీవితాన్ని, ఒక్క వెనక్కిసారి వెనక్కి వాళ్ళ జీవితాన్ని చూడండి, వాళ్ళ వీపును చూడండి. అంటాడు దావీదు రాజుని గురించి ఒక వ్యక్తి రాస్తుంటాడు, ఆయన జీవితాన్ని ఒక్కసారి ఆ వెనక భాగాన్ని ఆ వస్త్రాన్ని తొలగించి వీపు చూస్తే ఆ వీపులు ఎన్నో కట్టి పొట్లుంటాయండి, ఎన్నో వల్లి పొట్లు ఉంటాయి దాంట్లో, తెలుసు దాంట్లో ఆ వీపు మీద మచ్చలు ఉంటాయండి, ఎన్నో మచ్చలు, గాయాలు, శత్రు సైన్యం చేత కొట్టబడినటువంటి గాయాలు ఉంటాయి వెనకాల ఆ రాజుకి, ఆ చక్రవర్తికి. అలాగే దేవుడు సేవకు నిలబడిన వాడు, సేవ చేసే వ్యక్తికి ఎన్ని గాయాలు ఉంటాయండి హృదయంలో, గ్రహించగలవా? ఎన్ని గాయాలు ఉంటాయండి హృదయంలో, ఎన్ని బాధలు ఉంటాయండి హృదయంలో? ఒక వ్యక్తి స్వార్థ ప్రకటిస్తున్నారంటే ఊరక ప్రకటిస్తున్నారా? ఊరక రాజమార్గంలో నిలబడి స్వార్థ ప్రకటిస్తుంటున్నారా? ఉన్నతమైన మార్గాలు నిలబడి స్వార్థ ప్రకటిస్తున్నారా? అది కాదండి స్వార్థ, స్వార్థ అది కాదు. స్వార్థ అనేది కలువర శిరువులలో దైవస్వరూపి ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చినప్పుడు, ఆయన ఆ రక్తాన్ని తను హత్తుకున్నప్పుడు ఆ రక్తం యొక్క బరకలు తన హృదయాన్ని కట్టుకుంటాయండి, ఖచ్చితంగా కట్టుకుంటే. అది నీలో ఎవరిని చూడగలరా? నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అది నీలో ఎవరిని చూస్తున్నారా? ఆ రక్తం మరకల్ని ఎవరైనా చూస్తున్నారా? క్రీస్తు యేసు యొక్క రక్తం ఇవి ధరించింది అంటాడు అపోస్తలుడు. నేను పౌలు గలతీయ సంఘానికి రాస్తాను, క్రీస్తు యేసు యొక్క ముద్రలు నన్ను నేను ధరించాను, నన్ను మీరు ఇంకా శ్రమ పెట్టొద్దు, నన్ను శ్రమ పెట్టకండి, ఎందుకంటే ఈ శ్రమ నాకు చాలు, నా జీవితంలో నాకు ఈ శ్రమ చాలండి, ఇంకొద్దు, ఎందుకంటే శ్రమ నాకు పెట్టద్దు. దావీదు జీవితంలో దావీదు అంటాడు దావీదు జీవితంలో 6వ అధ్యాయం అనుకుంటా అంటాడు, కన్నీళ్ళ చేత నా పడ కుట్టుకుని పోతుంది అంటాడు, కన్నీళ్ళ చేత తన తలగడ తన పడక కొట్టుకుపోతుందంట. అంటే ఎలా కొట్టుకుపోతుందండి? ఎలా ఏడ్చుంటాడండి? ఎంతవరకు ఏడుస్తారు ఒక వ్యక్తి? ఎన్ని సంవత్సరాలు ఏడుస్తారు ఒక వ్యక్తి? అది ఆలోచించుకోండి. ఇన్ని దినాలు, ఇన్ని నెలలు ఏడుస్తారు ఒక వ్యక్తి? దానికి అంతు లేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క మార్గం నుంచి వ్యక్తికి ఆ కన్నీళ్ళు వారికి ఆహారంగాను వారికి పానీయంగా ఉంటాయండి. అయ్యే తాగాలి చాలాసార్లు. నీ అన్నోలు అయ్యే కలుస్తే, నీ తాగి నీళ్ళలో అయ్యే కలుస్తే జ్ఞాపకం చేసుకో. అన్నం తినేటప్పుడు నీ కన్నీళ్ళలో ఆ పడేలో పడతాయి,
నీళ్లు తాగేటప్పుడు అక్కడ నీళ్లు నీళ్లు ఆ నీళ్ళలో త్రాగి నీళ్ళలో పడతాయండి. రాజు అయిన రాజు చక్రవర్తి అంటున్నాడు, ప్రభువా నేను నేను నా ఆహారాన్ని పానీయంగా నా ఈ ఆహారాన్ని ఆహారంగా పూజిస్తున్నా, ఈ నా కన్నీళ్ళతో నీ పానీయాన్ని కలుపుకున్నారు ప్రభువా నేను అంటాడండి. దావీదు వాక్య భాగాలు ఉంది, ఎక్కడ చెప్పలేను. ఆ విధంగా జీవించే అటువంటి వ్యక్తి ఆ ఉన్నతమైనటువంటి రాజు అవటానికి, ఒక చక్రవర్తి అవటానికి 40 సంవత్సరాలు ఇస్రాయేల్ యూదా ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించాడండి ఆయన. ఎందుకంటే ఇస్రాయేల్ దేశం యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, ఎలిషడాయి దేవుని యొక్క రాజ్యం ఇస్రాయేల్ స్థాపించడానికి, ప్రభు యొక్క మార్గం తేటపరచడానికి దేవుడు దావీదును ఆ విధంగా ఉపయోగించుకున్నాడండి. నీటి సేవకుల్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు దేవుడు, ఏంటి ఎలా ఉపయోగించుకుంటున్నాడు? ఆయన రాజ్యాన్ని మనం స్థాపించగలుగుతుంటున్నామా? ఆయన మార్గాల్లో మనం నిలబడగలుగుతుంటున్నామా? ఒక ప్రశ్న అండి, ఒక ప్రశ్న. దేవుని వాక్యం ఈ దినాలు అంతరించిపోయిందండి. కారణం ఏంటంటే సేవకుల్లో ఆ వాక్యం లేదు. మీరు ఏమనుకోవద్దు, మిమ్మల్ని గురించి చెప్తున్నాను అనుకోవద్దు, యథార్థంగా చెప్తున్నా, అందరి గురించి కాదు. ఇప్పుడు 90% సేవకుల్లో వాక్యం లేదండి, వాక్యం లేదు. పరిశుద్ధ జీవితంలో కార్చబడే కన్నీరు లేదండి. పరిశుద్ధ జీవితం కోసం నువ్వు కన్నీరు కారుస్తుంటే ఆ రత్నాలు ముత్యాలు అయిపోయి నీ జీవితాన్ని అలంకరిస్తుందండి పరిశుద్ధ జీవితం. పరిశుద్ధ జీవితం గురించి నువ్వు అంగలారుస్తుంటే ఆ దాంట్లో ఉన్న రాణం రత్నాలు ముత్యాలు కెంపులు నీలాలు పచ్చలు దాంట్లో నుంచి నీ కన్నీళ్ళ నుంచి ఉబికి నీ ఆత్మని నీ అంతరాత్మని కట్టుతుందండి, పరిశుద్ధ సన్నిధిలో కట్టుతుందండి. అది కట్టకపోతే ఆ పరిశుద్ధమైన వాక్కు నీ హృదయం నుంచి బయటికి రాదు, బయటికి రాదు. మరలా చెప్తున్నాను నేను, రాదు. అటువంటి స్థాయి అయింది. ఒకళ్ళు మన ఉన్నతమైన స్థాయిలో వెళ్తుంటే మళ్ళొకరు వారొక రాయిస్ కొడతారు. ఎవరు రాయిస్ కొడతారు? అవిశ్వాసులు కాదండి కొట్టేది, హిందువులు కాదండి కొట్టేది, విశ్వాసులు కొడతారండి. నీ తోటి విశ్వాసులు రాయిబెట్టి కొడతారండి నిన్ను. ఎందుకు కొడతారంటే సహించలేక. కారణం ఇంకా చీకట్లో ఆ వ్యక్తి జీవిస్తుంటున్నాడు, ఇంకా ఆ వ్యక్తి చీకట్లో జీవిస్తున్నాడు. చీకటి అతని కళ్ళకి గుడ్డితనాన్ని కలిగిస్తూ ఉంది. తను పిలిచిన పిలుపు ఏంటో అతనికి తెలియదు. తను పిలిచిన పిలుపులు ఆ మార్గం ఏంటో ఆ వ్యక్తి తెలియదు. కాబట్టి తను చేసే సేవ ఏ సేవ చేస్తాడో మనకు తెలియదు. నేను విమర్శించలేను, కానీ అతను ఇంకా చీకట్లోనే ఉన్నాడు. అతను ఇంకా చీకట్లోనే ఉన్నాడు. చీకటి అతని కళ్ళకి గుడ్డితనాన్ని కలిగిస్తుందనే విషయాన్ని అది జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత అందుకోసం అటువంటి ప్రభునందు అబ్రహాం విశ్వాసం ఉంచాడంటే, ఎటువంటి విశ్వాసం ఉంచాడండి? అబ్రహాం విశ్వాసం అతను నీతిగా ఎంచబడింది. అన్ని అందుకోసం ఎప్పుడు రాసిన పత్రికలో విశ్వాసం బట్టి అబ్రహాము అన్నాడు. విశ్వాసం బట్టి అబ్రహాము తను పిలిచే ప్రభు పిలిచిన పిలుపుకి లోబడ్డాడండి. లోబడ్డాడు. ప్రభు నిన్ను పిలిచిన పిలుపులో కోటి స్వరాల యొక్క స్వరం పడుతుందండి. కోటి స్వరాల యొక్క కాంతి, స్వరముల యొక్క కాంతి ఆ పిలుపులో నీకు వినపడుతుందండి. ఎన్నో వరాల యొక్క కలయిక ఆత్మకి అలంకరిస్తుంది ఆ పిలుపులో. ఆ పిలుపులో దేవుని యొక్క మార్గాలు పరలోక సంబంధమైనవి, మహిమాచర మార్గాలు నీ ఆత్మకి తేటపరచబడతాయండి. నేను ఎలా చెప్తున్నాను ఇవన్నీ? నేను ఇక్కడ రాసుకుని చెప్తున్నానా, లేకపోతే అతను చూసి చెప్తున్నానా? ఆత్మకు బయలుపరచబడి మీకు చెప్తున్నా నేను, అంతే నేను చెప్తున్నాను అంతే. అటువంటి ఆశ్వరం అటువంటిదాన్ని, ఆయన పరలోకం నుంచి పిలుపు అటువంటిదాన్ని, క్రీస్తు రక్తాన్ని అంగీకరించగలిగితే ఆ పిలుపు నీ హృదయం నుంచి బయటికి రావాల్సమా? బయటికి రాకపోతే పరిచర్య బయటికి రాదు. రాదు. నీ కనిపించేది ఎవరు కనిపిస్తారంటే వ్యతిరేకత నీ జీవితంలో ఉంటుంది. నిన్ను వెంటాడుతుంది వ్యతిరేకత. వ్యతిరేకత మంచి పరిచర్య జరుగుతుంటే అడ్డు పెడతావు, సేవలో ముందుకెళ్తుంటే వారిని అడ్డు పెడతావు, వాళ్ళ మీద రాళ్ళేసి కొడతావు. చెప్తున్నాను నేను, కొడతావు. కానీ మంచిది కాదు అది. ఆత్మ సంబంధం మంచిది కాదు అది. పరిశుద్ధ సేవని, ఉన్నతమైన సేవను దృష్టించవలసింది. నీవు పరిశుద్ధమైన మార్గాల్లో నిలబడవలసి, నీవు ఆ మార్గాల్లో నువ్వే ఆ సేవకుడి అడ్డుగా నిలబడతాడు. ఎవరంటే ప్రభుత్వ సరిగిన జీవితాన్ని జీవించలేని వ్యక్తిని గురించి చెప్తున్నాను నేను, పరిశుద్ధుల గురించి చెప్పడంలా. ఎవరైతే ప్రభుత్వ సరిగ్గా జీవించలేరో ఆ జీవితాన్ని సరి చేసుకోకపోతే పరిశుద్ధ సంఘం కట్టబట్టడానికి నువ్వు ఉపయోగపడవు, నువ్వు ఉపయోగపడవు. ఎంతో మంది పరిశుద్ధుల సంఘంలో ఉంటారండి, వేల మంది ఉంటారు పరిశుద్ధుల సంఘంలో. తల ఉంచుకుని ఉంటారండి, కళ్ళు మూసుకుని ఉంటారండి, నోరు తెరవకుండా ఉన్న పరిశుద్ధులు ఉన్నారండి సంఘంలో. ఇది ఏంటి అది ఏంటి అని అడగనటువంటి వాళ్ళు ఉన్నారండి. కారణం ఏంటంటే ప్రభువును వాళ్ళు గ్రహించుకున్నారు కాబట్టి నోరు తెరవనటువంటి వాళ్ళు సంఘంలో ఉన్నారండి. పరిశుద్ధ సేవకి అంకితమై పరిశుద్ధ స్తంభాలుగా నిలబడిన వారు నేటి సంఘంలో స్తంభాలుగా నిలబడ్డారు. అది విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత విశ్వాసం అనేది, అటువంటి విశ్వాసం నందు అబ్రహాము, అటువంటి విశ్వాసంలో అబ్రహాం ప్రవేశించాడండి. దాంట్లో ప్రభు అబ్రహాని ఎందుకు నీతి పొందుగా తీర్చాడు, ఎందుకు ప్రేమించాడు దేవుడు అబ్రహాం అంటే, అబ్రహాం యొక్క విశ్వాసం చాలా గొప్పది, చాలా గొప్పది. అంటే నేను ఒకప్పుడు గ్రహించుకోలేకపోయినా, బహ్ ఎందుకు వీళ్ళు పొద్దు అబ్రహాం తీస్తారు, ఎందుకు పొద్దు వీళ్ళు నోహం తీస్తారు, బహ్ ఎందుకు ఈ వాక్యం వినాలి నేను అనుకునే దానండి నేను. ఇప్పుడు అర్థమవుతుంది నాకు విశ్వాసం అంటే ఏంటో. మీరు అనుకుంటావు బా ఏంటి అబ్రహాం ఏం చెప్తున్నాను మీరు అనుకుంటావు అనుకుండొచ్చు, కానీ దాంట్లో ఉన్న మార్గాలు గనులు ఉన్నాయి మార్గాలు దాంట్లో. ఈ గనులు ఎవరి అంటే క్రీస్తువి.
రాబోయే క్రీస్తువి అప్పుడు, ఇప్పుడు ప్రత్యక్షమైన క్రీస్తువి, అప్పుడు ప్రత్యక్షపరచబడబోయే క్రీస్తువి, అప్పుడు రానున్న క్రీస్తువి. అబ్రహాముకి ఆ నీతిలో బయలుపరిచాడండి దేవుడు. నువ్వు నీతిలో హత్తుకుని ఉంటే ఆ ప్రత్యక్ష సత్యాలు నీ ఆత్మకి బయలుపరచబడతాయి అనే విషయం అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సంఘమా అది జ్ఞాపకం చేసుకోవాలి. సంఘ కాపుర్లారా, మీ చెప్పడానికి నాకు ఆధిక్యత లేదు, కానీ క్రీస్తుని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను మీ దేవుని సన్నిధిలో ఈ విషయాల మీద నేను బయలుపరుస్తుంటున్నా అనే విషయం అది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత విశ్వాసం అనేది మీకు రాసుకుంటే చాలా అదృష్టవంతులు. నేను పాయింట్స్ వైజ్ గా చెప్తున్నా. విశ్వాసం అనేది పాత నిబంధనకి, కొత్త నిబంధనకి మధ్యలో నిలబడిందండి. పాత నిబంధన అంటే ఓల్డ్ టెస్టమెంట్కి, నూతన నిబంధన అంటే న్యూ టెస్టమెంట్కి. అంటే పాత నిబంధనకి, కొత్త నిబంధనకి ఈ విశ్వాసం కార్యరూపం దాల్చింది. అంటే క్రీస్తు యేసునందు ఆ శరీరం, ఆ వేరు ఈ పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కార్యరూపం దాల్చింది. అంటే కార్యరూపం దాల్చిందంటే వేరు పారింది విశ్వాసం. అటు పాత నిబంధన, అటు పాత నిబంధన పరిశుద్ధులు వేరు పారారు, నూతన నిబంధనలో పరిశుద్ధులు వేరు పారారండి. అది విశ్వాసం. ఆ దినాల్లో పెద్దలు కట్టబడ్డారండి ఆత్మరీతిగా. ఆ దినాల్లో పెద్దలు ఆత్మరీతిగా స్తంభాలు కట్టబడ్డారండి. ప్రపంచానికి స్తంభాలు కట్టబడ్డారని అన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచానికి స్తంభాలు కట్టబడ్డారు. పూర్వకాలం ముందు అంటాడు గ్రంథకర్త అపొస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో, పూర్వకాలం ముందు నానా సమయంలో తన పితరులతో మాట్లాడిన దేవుడు అంతమంది తన కుమారునితో మాట్లాడిన అన్నాడు. ఆయన ప్రపంచం నిర్మించి, ఆయన ద్వారా ప్రపంచం నిర్మించబడింది, ప్రపంచాలు నిర్మించబడ్డాయి ఆయన ద్వారా. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అన్నాడు. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సుతో నింపంటుండ ఆ పెద్దలు, ఆ పెద్దలు ఆ చీకటి లోకంలో, వెలిగే లేని లోకంలో, అప్పుడు లైటింగ్స్ ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు, ఆ కాంతి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి. ఆ పెద్దల మీద ఆ కాంతి ప్రకాశించిందేమో అనుకుంటా నేను నా ఇమాజినేషన్. అంటే నేను అర్థం చేసుకున్నట్టుంది, ఎటువంటి కాంతివంతమైనటువంటి ఆ మార్గాలు దేవుడు ఆ పెద్దలకు చూపించాడో తెలియదండి. ఆ పెద్దలు ప్రపంచానికి స్తంభాలుగా కట్టబడ్డారు. జ్ఞానం ఉత్పన్నమైంది ఆ పెద్దల్లో. కట్టబడినట్టు ప్రపంచం, మార్గం తెరవబడినట్టు ప్రపంచం, దేశాల్లో రూపు ఏర్పరచబడిన ఆ దేశాల్లో, ఈ చీకటి లోకంలో పెద్దలు ప్రపంచాన్ని స్తంభాలుగా కట్టబడ్డారండి. తర్వాత ఒక తరం గతించిపోయింది, నోహ తరం ముందు ఆ నోహ కాలంలో ఒక తరం అంతా మొత్తం గతించిపోయిందండి. కారణం ఏంటి? కయీను యొక్క పాపం ఉంది. దాని వైభవం రాయబడింది, ఎటువంటి పాపాలకు లోబడ్డాడు అతను, ఎటువంటి జనాంగం ఉత్పన్నమైందో ఏంటి ఆదికాండం 6వ అధ్యాయంలో, ఎటువంటి జనాంగం భూమి మీద విస్తరించిందో ఆదికాండం 6వ అధ్యాయం చదివితే మీకు ఆ విషయం తెలియపరచబడుతుంది. దాంట్లో ఇప్పుడు నేను చెప్పగలిగిపోవు. అటువంటి స్థానాన్ని దేవుడు ఆగ్రహించి ఆ సంతానం మొత్తం నాశనం చేయడానికి దేవుడు నాశనం చేసి పట్టించాడండి. ఒక్క అంటాడు, నోహ మాత్రము దేవుని చేత కృప పొందినవాడైను నోహ కుటుంబం కృప పొందింది. అది జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మనలో ఉంటే ఆ కృప మనం అనుభవించాలి. నా కృప, ఆ కృప మనం అనుభవించాలి. జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ప్రభులు జీవించే కొలది జీవితం చాలా కష్టంగా ఉంటుందండి. కాలు తీసి కాలు వేయలేవు, అడుగు తీసి అడుగు వేయలేవు. శ్రమ ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఏ మార్గాల్లో శ్రమలు కాచుకునేవి తెలియదు. పిల్లల నుంచి వస్తుందో తెలియదు, భర్త నుంచి వస్తుందో తెలియదు, భార్య నుంచి వస్తుందో తెలియదు. దుష్టుడు ఏ మార్గంలో ఇంటిలో ప్రవేశిస్తాడో తెలియదు. అటువంటి శ్రమలు అవే కాకుండా బయట వైపు నుంచి కూడా శ్రమలు వస్తాయండి. మన అంతర్యాన్ని ప్రభువులో ఉన్నతంగా సాగిపోతున్నప్పుడు తప్పు పట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారండి, తప్పు పట్టేవారు ఉంటారు, దాన్ని తప్పుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఒకటి కాదండి శ్రమల్ని చెప్పాలంటే, అటువంటి శ్రమలు ఒక శ్రమకుడు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. నిన్ను ప్రేమించే నీకు దగ్గరుండే నీ ఆప్తుడే నేను అవమానపరచండి, బయట వ్యక్తి కూడా కాదు, అవమానపరచవచ్చు. ఎన్నో ఆత్మని బాధ పెట్టేటువంటివి లెక్కలేని ఉంటాయండి హృదయంలో. ఒకటి కాదు సేవలో, సేవా జీవితంలో అన్నాడు అపొస్తలుడైన పౌలు, మరణమైనను జీవమైనను ఉన్నవేనను రాబోనేనను ఎత్తైనను లోతైనను దేవదూతలైనను ప్రధానులైనను ఆ ప్రభు మరణమైనను జీవమైనను ఆ ప్రభు ప్రేమను నన్ను ఎడబాపనేరు అని నేను మీతో నిశ్చయంగా చెప్పుకుంటున్నాను. బాహ్యుడు మాట్లాడినవి మరణమైనను అన్నాడు, మరణమైనను అన్నాడు, దాంట్లో జీవమైనను అన్నాడు. దాంట్లో ప్రభు దగ్గర నుంచి మనకి ఎంతో జీవము, లేకపోతే ఎంత ఉన్నతమైన మార్గం కలిగి ఉన్నా సరే, అమ్మో నాకు ఇంత ఇచ్చాడు దేవుడు అనుకుని ఆ వ్యక్తి అసహించేది కాదండి. అది పొందినప్పుడు ఆ వ్యక్తి ఇంకా తగ్గించబడతాడు. మరణము అన్నాడు, చెప్పలేని విషయాన్ని నేను మరణము అనే దాన్ని నేను చెప్పలేను ఆ విషయాన్ని. అటువంటి మార్గాల్లో నడిచినప్పుడు, మరణకరమైన మార్గాల్లో హృదయం నడిచినప్పుడు ఆ స్త్రీ ఎలా ఉంటుందండి? లేకపోతే భర్త లేకపోతే స్త్రీ, భార్య లేకపోతే స్త్రీ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? సేవ చేయగలదా? నోటి నుంచి ఒక మాట చెప్పగలదా?
అది చెప్పగలడా? ఒక్కడండి ఆ ప్రభు ప్రేమ హృదయం ఉంటే, ఆత్మ ఆత్మలో ఆ ప్రేమ కట్టడాలు కడితే, ఆ ప్రేమ యొక్క బిందువులు, కలవరి ప్రేమ యొక్క పరిశుద్ధుని యొక్క రక్త బిందువులు నీ హృదయం మీద పడితే, నీ దుఃఖంలో పడితే, నీ కన్నీళ్ళలో పడితే, అది అది సమాప్తం అవుతుంది. ఆ దుఃఖం సమాలేదు, సమాప్తం అవ్వదు. సేవ చేయలేరు ఎవరు, ఎవరు సేవ చేయలేరు. చెప్తున్నా నేను అటువంటిది ఆ ప్రేమ అంటాడు అపోస్తలుడైన పౌలు. నన్ను ప్రభు ప్రేమ నుంచి ఏమి కూడా దూరం చేయలేవు, నన్ను చేయలేవండి. ఆ ప్రేమ నిజంగా తెలుసుకున్నావా? నిన్ను ప్రేమించిన వారి కంటే ఆ ప్రేమ అధికమైందని నువ్వు తెలుసుకున్నావా? నిన్ను ప్రేమించే నీ కుటుంబీకుల కంటే ఆ ప్రేమ అధికమైందని నువ్వు తెలుసుకున్నావా? ఆ ప్రేమను తెలుసుకుంటే నీ ఆత్మోన్నతమైన మార్గాల్లో నడుస్తుంది ప్రభు యొక్క మార్గాల్లో అన్నమాట అర్థం. దాంట్లో పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో మధ్యలో విశ్వాసం అనేది కట్టడాలు కట్టిందండి, పరిశుద్ధుల్లో కట్టడాలు కట్టింది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను చెప్తే సమయం అయిపోయింది, చాలా టైం అయిపోతుంది అయిపోతుంది కాబట్టి ఇంకా నీకు అబ్రహాం దగ్గర రాలేదు, కానీ రాలేదు. తర్వాత మళ్ళీ చెప్తాను నేను ఇదే వాక్యం కంటిన్యూ చేస్తాను. అంటే దాంట్లో అంటాడు నేను హెబ్రీ రాసిన పత్రిక 12:1 విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపం. దేన్నైతే నువ్వు విశ్వాసం నమ్ముతున్నావో అది ఆ నిజస్వరూపం అనేది విశ్వాసం ద్వారా నీ ఆత్మ లభిస్తుంది. విశ్వాసం అంటే హెబ్రీ రాసిన పత్రిక 11:12 రాయబడి ఉంది. 11 ఏమో దాంట్లో రాయబడి ఉంది. ఆ యొక్క విశ్వాసం అనేది ఆ పిలుపు అన్నాడు దాంట్లో. అబ్రహాము ఆ పిలుపునకు లోబడి అన్నాడు వచనంలో, మంచి వచనంలో. ఆ పిలుపుకి ఏ పిలుపు లోబడ్డాడు అనే విషయం 2-3 చెప్తాను, ఊహించేస్తాను. అదేంటి ఎఫిసి రాసిన పత్రిక 1:17-19 వరకు వచ్చిన పెద్ద వచనం ఉంది. దాంట్లో అన్నాడు దాంట్లో ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులోని నిరీక్షణ ఎటువంటిదో ఆయన క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాత్సంగం బట్టి అపరిమితమైన మహత్వం ఎట్టిదో అన్నాడు. దాంట్లో వచ్చిన మంచి 2 వచనాలని వాక్యం తీస్తే నాకు 2-3 నిమిషాలు టైం ఉంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులో నిరీక్షణ ఎటువంటిదో క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాత్సంగం విశ్వసించ మనయందు ఆయన చూపిన తన మహిమ యొక్క తన యొక్క అపరిమితమైన మహత్వం పెట్టి అన్నాడు. ఆయన నిన్ను ఎలా పిలిచాడండి అన్నాడు దాంట్లో. ఆ పిలుపు అబ్రహాం అందుకున్నాడండి పాత నిబంధనలో. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి వస్తూ నిన్ను ఎలా పిలిచాడు, ఆయన ఏ స్థితిలో నుండి పిలిచాడండి నేను? ఒక స్త్రీగా నేను పిలిస్తే నీ కుటుంబాన్ని కట్టు, ఒక ఒక లేకపోతే సంఘానికి స్తంభంగా నిలబడటానికి ప్రభు నేను పిలిచాడేమో, సంఘ సేవ కోసం నేను పిలిచాడండి. మనం కొన్ని వాటి మీద విజయం లభించదండి, అయినా సరే ప్రభు కొన్ని సంవత్సరాలకి దేవుడు విజయం ఇస్తాడు. అత్యధికంగా సేవ చేసే స్త్రీలు చాలా శ్రమ పడతారండి, పిల్లల వల్ల కానీ భర్త వల్ల కానీ చాలా శ్రమ పడతారు. మా డాడీ ఉన్నారంటే పోలీస్ ఆఫీసర్ చెప్పాను నేను, ఎందుకు చెప్పాను నేను, 7 పిల్లలు ఉన్న మమ్మీకి ప్రభుని అంగీకరించాక అన్నయ్య పుట్టాడు. అన్నయ్య తర్వాత ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన కూడా ఎక్సైజ్ కమిషనర్, ఆయన కూడా అంత ఆ లెవెల్లో అంత పెద్ద జాబ్ వచ్చింది ఆయనకి. కారణం ఏంటంటే ప్రభు యొక్క కృప ఏంటో అది చెప్తున్నా నేను అంతే. తర్వాత నేను ఆ తర్వాత 5 అప్పుడు మా నాన్నగారు మేము ఉన్నప్పుడు ఎటువంటి శ్రమ అంటేనండి, శ్రమ అంటే ఎటువంటి శ్రమలోంచి వచ్చామంటే మా అమ్మగారు మాకు నేర్పించింది ఏంటంటే అమ్మా ప్రభు ఉన్నాడు. అమ్మా ఆమెకు ఏం తెలుసు, పెద్ద చదువు లేదు, ఏమీ లేదు, అమ్మా ప్రభు ఉన్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి అంతే, మీరు చేయండి అంతే. 2 మాటలు చెప్పేవారండి అంతే, పెద్ద ఉపదేశాలు చేసేవారు ఏం కాదు. బైబిల్ చదవండి, ఫలాల అధ్యాయం బైబిల్ చదువు, వయసు 54 అధ్యాయం బైబిల్ చదువు, లేదా కీర్తన 119 అధ్యాయంలో వచనాలు చదువు, అలా చెప్పేవారండి మాకు. చెప్పేవారు మాకు, ఆజ్ఞాపించి తిట్టుకొట్టేవారు కాదు. మీరు చదవండి, ఆమె ఎంత ప్రార్థన చేసేవారు తెలియదు. ఆ ప్రార్థన అనేది మేము ఉన్నామని మాకు తెలియదు, అప్పుడు ఏం తెలుసు మాకు, అలా చెప్పేవారు మా మమ్మీ. అటువంటి వ్యక్తిని నేటి దినాల్లో 7 పిల్లలు అంటే మా అమ్మగారు 7 పిల్లలు ఎటువంటి స్థాయిలో ప్రభు పెట్టాడంటే, ఎంత ఉన్నతమైన స్థాయిలో ప్రభు పెట్టాడంటే, విశ్వాసం యొక్క క్రియ గురించి చెప్తున్నా. ఒక క్రీస్తునందు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడం వలన ఆశీర్వాదం నీలో నీ కుటుంబంలో చూడాలండి, ఇతరులు చూడాలి. ప్రార్థన ఉన్న జీవితంలో, ప్రార్థన ఉన్న హృదయంలో అక్కడ జీవకణాలు నింపడతాయండి. కుటుంబంలో నీ జీవం, క్రీస్తు యేసు యొక్క జీవం ఆ హృదయంలో నింపబడతాయి ప్రార్థన ఉన్న జీవితాలు అన్నాడు. ఆయన నిన్ను పిలిచిన పిలుపులో అన్నాడు అక్కడ అబ్రహాము విశ్వాసం. ఇటు విశ్వాసం ఎలా ఎదిగాడు, నిన్ను పిలిచిన పిలుపులో నిరీక్షణ ఎటువంటిదంటే, నిరీక్షించాడండి అబ్రహాము. ఎలా నిరీక్షించాడంటే
ఏమి లేని ప్రదేశాలు, ఏమి లేని ప్రదేశాలు, ఎడారులు, భూములు, చెట్లు, ఫలాలు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ ఉండే ఉంటాయి. నీళ్ళ గుడ్డలు కూడా ఉండే ఉంటాయి, కాదంటలేదు. కానీ వేసుకోవటానికి ఒక మనసు లేదు, వేసుకోవటానికి లేకపోతే ఒక బిల్డింగ్ లేదు. గుడారాలు అండి, గుడారాలు నివసించారు వాళ్ళు. మీకు మీరు దాని తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అలా వచ్చే కొలది ప్రపంచం అభివృద్ధి చెందుతూ కట్టడాలు కట్టుకుంటూ వచ్చారు, బిల్డింగ్స్ కడుతూ వచ్చారు. అప్పుడు ఏమున్నాయండి, దాని తర్వాత హగర్ కుమారులు, ఇష్మాయిల్ సంతతి, 12 మంది రాజులు వాళ్ళు బయలుదేరారు కుమారులు. అప్పుడు వాళ్ళ గురించి రాయబడింది దాంట్లో, వాళ్ళు గ్రామాల్లో కోటల్లో నివసించారు అని రాయబడిందండి. వర్డింగ్ చూడండి, వారు గ్రామాల్లో కోటల్లో నివసించారు. అక్కడికి వచ్చేపాటికి గ్రామాల్లో కోటలు, బిల్డింగ్స్ కట్టబడ్డాయి. అర్థమవుతుంది కదా, ఆశీర్వాదం ఎలా వచ్చేసినాయి అంటే, ఒక దాసి సంతానాన్ని, ఒక దాసి సంతానం. ఈ దాసి అని పిలవటానికి కూడా కాదు, నేను చెప్పలేను అలాగా. అబ్రహం భార్య అనే చెప్పాలి, అబ్రహము భార్య అనే చెప్పాలి, దాసి అని పిలవచ్చు. కానీ ఎలా ఏడ్చుంటుందండి ఆ ఎడారి భూమిలో, నా అబ్రహాము దేవుడా అని పిలిచుంటుంది, అబ్రహాము దేవుడా నా దేవుడా అని పిలిచుంటుంది. ఎలా ఏడ్చుంటుందండి ఆ ఎడారి భూమిలో, అరణ్య ప్రదేశంలో ఆ కన్నీళ్ళు ఎలా మొలకలెత్తాయి. అప్పుడు ఏమి పెద్ద పెద్ద ఏమి లేవు కదా, ఎక్కడ ఉండాలంటే చెట్టు పొదలో ఉండాలి. తన బిడ్డను తీసుకుని ఉండాలంటే చెట్టు పొదలో ఎన్నుండేండి, పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, ఎన్నుంటాయి దాంట్లో. అటువంటి పొదని ఆ పొదలో తీసుకెళ్ళి ఆ పిల్లను పడేస్తుందండి, తీసుకెళ్ళి పొదలో తీసుకెళ్ళి. ఒక తల్లి అండి, ఒక తల్లి యొక్క ప్రేమ ఎటువంటిదండి, తల్లి యొక్క ప్రేమ ఎటు, తల్లి యొక్క ప్రేమ ఎటువంటిది చెప్పండి. మానవ హృదయంలో పుట్టిన పెట్టినంటే దేవుని యొక్క ప్రేమ, తల్లి హృదయంలో ఎటువంటి ప్రేమ ఉంటుందండి తల్లి హృదయంలో. తన బిడ్డల కోసం తన ప్రాణం ఇచ్చేస్తుంది, తన ప్రాణం ఇచ్చేస్తుంది తన బిడ్డల కోసం. తన బిడ్డల కోసం కుక్కలే ప్రాణాలు ఇస్తున్నాయండి, కుక్కలు జంతువులండి, అడవి జంతువులు ప్రాణాలు ఇచ్చేస్తాయి కుక్కలు. మా ఇంటి దగ్గర ఒక కుక్క పిల్లలు పెట్టి ఆ మొగ కుక్క చంపడానికి వస్తే ఆ మొక్క కుక్కను చంపిస్తుందండి ఆ ఆడకుక్క. చెప్పకూడదు కానీ నేను చెప్తున్నా, జంతువుకు ఉందండి ప్రేమ, అడవి మృగాలకి ప్రేమ పెట్టాడండి, రోడ్డు మీద పడే కుక్కలకి ప్రేమ పెట్టాడండి దేవుడు. తల్లి తల్లులు ఆ విధంగా ప్రేమిస్తారండి పిల్లల్ని, పరిశుద్ధ హృదయం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన హృదయంలో ఆ ప్రేమ. ఇటువంటి ప్రేమని దేవుడు మానవ హృదయంలో కృపించాడంటే అర్థం చేసుకోండి. అటువంటి ప్రేమను ప్రభు ఇతరుల్లో, జంతువుల్లో పుట్టిన ప్రేమ కాదండి, మానవ హృదయంలో పుట్టిన ప్రేమ. ఎంత ప్రేమ అయితే జంతువులో విలువైందండి ఆ ప్రేమ. ఆ కలవరి ప్రేమను వెలిగితే విశ్వాసం నోటి కలుగు, నీతికి నువ్వు వారసులు అవటం మాత్రమే కాదు, ఎవరు అంటే కాదు, నేను మిమ్మల్ని పిలిచిన పిలుపులోని నిరీక్షణ ఎటువంటిదో, మిమ్మల్ని పిలిచాడు ప్రభు ఆ పిలుపులో నిరీక్షణ ఎటువంటిది. క్రీస్తు యేసు నందు వినియోగపరిచిన బలాత్సయం అంటే క్రీస్తుని మృతులో లేపుటకు ఆయన వినియోగించిన బలాత్సయం ఎటువంటిదంటే, అసలు ఎలా చెప్తానండి నేను దాని గురించి, ఎలా చెప్తాను నేను దాని గురించి, ఏమని చెప్తాను నేను, ఆత్మకు అర్థమైంది నాకు, కానీ ఎలా చెప్తాను నేను. దాని ఎందు విశ్వాసం చూస్తున్నాను, దాని ఎందు విశ్వాసం, అది మహిమాశక్తి. ఆ మహిమాశక్తి ప్రార్థనలో ఆత్మలో కుమరించబడాలని కొలసి రాసిన పత్రిక రాస్తాడు, అప్పుడు కొలసి సగమ. ఈ మహిమాశక్తిని బట్టి మీరు బలపరచబడాలి, ఈ మహిమాశక్తిని బట్టి మీరు బలపరచబడాలి స్వా. మీరు ఆత్మ సంబంధమైన వివేకం గలవాలని రాస్తు దాంట్లో ఆఖరికి వచ్చేపాటికి ఈ మహిమాశక్తిని బట్టి నువ్వు బలపరచబడాలి ప్రార్థనలో. ఆ మహిమాశక్తి ఆత్మకి ఈపడితే ఆ పవర్ అంటే ఏంటో, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏంటో ఆత్మలో నింపబడుతుంది. అప్పుడు వరకు కూడా తెలియదండి, ఉట్టుటి మాటలతో అరుస్తే, ఉట్టుటి మాటలతో కేకలు పడితే చిట్టు, ఆ కేకలకి చిట్టు మీద ఉన్న పండ్లు కిందకి రాలో ఆకులు ఉన్న రాలతే రాలో తెలియనా తెలియదు, పళ్ళు ఏమి కిందకి రాలో. అందరు ఆత్మలో ప్రభు యొక్క స్వరం నీ హృదయంలో, కోటి సూర్యకాంతి కంటే విన్నైన కాంతి. అపోస్తలైన పౌలు దమస్కు మార్గంలో సూర్యకాంతికి మించినటువంటి తేజస్సు తన అంతరంగంలో, తన అంతర్యంలో, తన ప్రభావితమైపోయిన తన హృదయంలో. పాప కోపంలో నివసించే వ్యక్తి రాస్తాడు రోమి రాసిన పత్రికలో, పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితంగా విస్తరించింది అని రాస్తాడు. అంటే అంత పాప కోపంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పరిశుద్ధుని యొక్క ఆ మహిమ యొక్క ఆ కాంతి, ఆ పవర్ ఏంటంటే పునరుత్థానం యొక్క శక్తి అతను ఆ పాప కోపంలో నుంచి బయట తీసింది. కాబట్టి ఎఫెసీ పత్రిక రాస్తున్నాడు, రాష్ట్రం ఏమని రాస్తున్నాడంటే ఆయన క్రీస్తు నుండి వినియోగపరిచిన ఆ బలాత్సంగా విశ్వసించమనే ఇందు ఆయన చూపుతున్న తన మహత్తరమైన శక్తి ఎట్టిదో గ్రహించుకో, సంగమాను గ్రహించుకో, ఎఫెసీ సంగమాను గ్రహించుకో. ఎందుకంటే ఎఫెసీ సంఘం ఎలా కట్టుబడిందో చాలా మంది తెలుసు, కట్టుబడింది. అలాగా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విషయం, ఒక్క విషయం కాదండి, ఎన్నో సత్యాలు రాశాడు ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క సంఘానికి ఎన్నో విషయాలు, ఎన్నో సత్యాలు రాసుకుంటూ వచ్చాడు దాంట్లో. అందుకోసం దాంట్లో ఇంకా చెప్పాలంటే ఏంటి, ఒకటో పత్రికలో 1:22 రాసిందంటే మన విశ్వాసం నిరీక్షణ అవి దేవుని ఎందు దాచబడి ఉన్నాయి. ఈ విశ్వాసం ఎప్పుడుందంటే దేవునిలో ఉంది, కల్వరి సిలువలో. అంటే ఈ కల్వరి సిలువ అనేది ఏంటంటే దానిలో, కల్వరి సిలువ అని నేను చెప్తున్నా కానీ దాంట్లో దైవత్వం ఉంది, దైవత్వం ఉంది,
మహిమాయుక్తమైన స్థాయి ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉంది. ఎలిషడాయి దేవుడు ఆయన అందులో దాచబడి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క పర్వ సంబంధమైన మార్గాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. సియోను మార్గాలు అందులో దాచిపెట్టి నేను చెప్తున్నా సరే, ఒక్కొక్క మాటని ఒక్కొక్క మాట కొన్ని మెసేజ్లకి సంబంధించిన మాట మీకు చెప్తున్నా. నేను ఒక మాట నేను ఊహించట్లు అర్థం, మీరు పరిపూర్ణులైతే ఈ మాటలు లాక్కుంటారండి. ప్రభు సన్నిధి వాక్యం చదివి ఈ వాక్యం లాగేసుకుంటారు. ఒక సీయోను అంటే ప్రభు ఇచ్చాడంటే ఆ సీయోన్లో ఎన్ని మార్గాలు ఉన్నాయి, సీయోన్లో సంపద ఏంటి, సీయోన్లో రాజమార్గాలు ఏంటి, ఆ గోల్డెన్ ఆ రూల్ అదేంటి, ఆ కాంతి ఏంటి అంటే బంగారుమయమైనటువంటి ఆ కాంతి ఏంటి, సీయోన్లో సీయోన్ రారాజు యొక్క మహిమ ఏంటి, అది కలవరి సిరువు మీద ఆయన స్వరూపం లేనివాడుగా సొగసే లేనివాడుగా ఉన్నాడు కదా, అది అది రక్తం ఏంటంటే అటువంటిది మహిమాయుక్తమైంది అంటే పునరుత్థానం యొక్క మహిమ. మహిమలో నీ ఆత్మ ఆ పరిశుద్ధుని రక్తం చేత ఏకమైతే ఎన్నిసార్లు ఏకమైంది, ఏదో రక్షించబడినప్పుడు ఏమని తెలిసిందా, ఇది తెలియదు. రక్షించబడినప్పుడు ఏమి తెలియదు, నీ కన్నీళ్లు కారితే ప్రభు సన్నిధిలో ప్రభువాన్ని క్షమించంటావు, ప్రభుని అంగీకరిస్తావు. కానీ సంవత్సరాలు గడిచేకులది ఈ రక్షణ యొక్క మహిమ, రక్షణ యొక్క మహిమ నీ ఆత్మలో ప్రకాశించినప్పుడు తేజవంతమైన అయినప్పుడు అవుతా వస్తూ ఉంటుంది క్రీస్తు యేసు యొక్క మహిమ నీలో రూపాంతరపరచబడ్డ అపోస్తలుడైన పౌలు అంటాడు గలతి రాస్తాను అంటాడు, మీరు క్రీస్తులో మీ క్రీస్తు స్వరూపంలో మీరు ఏర్పరచబడాలని నేను ప్రశ్నవేదన కలిగాను. క్రీస్తు స్వరూపంలో మీరు ఏర్పరచబడాలి, క్రీస్తు స్వరూపంలో మీరు రూపాంతరం చెందామంటే మార్పు చెందాలి, మీరు రూపాంతరం అంటే మీరు మార్పు చెందాలి క్రీస్తు స్వరూపంలోకి అని మీ విషయంలో నేను ప్రశ్నవేదన పడుతున్నాను. నేను రాయబడిన దాంట్లో టైం అయిపోయింది, 50 మినిట్స్ అయిపోయింది దగ్గర, ఇంకా నేను ఊహిస్తున్నాను ఇంకా దీంట్లో. తర్వాత దాని తర్వాత ఒక విషయం మాట్లాడుకున్న పోయింట్స్ ఏంటంటే, విశ్వాసం ద్వారా అంటే నీతి ద్వారా కృపయు, అది రోమీ రాష్ట్ర పత్రిక 5:21 రాయబడి, విశ్వాసం ద్వారా కృపలోనికి, విశ్వాసం ద్వారా నీతిలోనికి. ఏం మాట చూడండి, నీతి ద్వారా కృపయు అని రాయబడి దాంట్లో, నీతి ద్వారా కృపయు అని రాయబడింది. నీతి ద్వారా కృపయు, కృపలో ఉన్న రహస్యాలు ఈ నీతి, దేవుని యొక్క నీతి కృపలో ఉన్న రహస్యాలు ఆత్మకి బట్టవేస్తుంది. కృప అనే దానికి 100 పాయింట్స్ నా హృదయం నుంచి వచ్చినాయి. 100 పాయింట్స్ ఒకసారి చెప్పింది ఒకసారి రాలా, ఒకసారి చెప్పింది ఒకసారి రాలా, 100 అంటున్నా నేను మీకు అంతే. ఒకసారి చెప్పిన పాయింట్ ఒకసారి రాలేదండి. ఆ ధ్యానించే కొలది కృప ధ్యానించే కొలది కట్టడాలు ఎలా కట్టబడ్డాయో, కలవరి సిలువలో కృప యొక్క కట్టడాలు, పునరుత్థానంలో మహిమ యొక్క కట్టడాలు ఎలా కట్టబడ్డాయో, ఆ రెండు ఎలా ఏకమయ్యాయో దేవుడు చూపించాడు. కృప యొక్క కట్టడాలు కలవరి రక్తంలో, మహిమ యొక్క కట్టడాలు కలవరి పునరుత్థానం యొక్క మహిమలో. అందుకోసం ఈ కలవరి రక్తాన్ని, పునరుత్థాన మహిమను రెండు విడదీయలేరండి. ఎవరు విడదీయలేరు. నీ ఆత్మలో కలవరి రక్తం ఉంటే పునరుత్థానం ఉంటుంది. నీ ఆత్మలో కృప కుమరించబడితే కృపా మహిమ ఆత్మలో ప్రకాశిస్తుంది. ఈ కృప మహిమను ప్రకాశింపజేస్తుందంటే దేవుని వాక్య గ్రంథంలో తేజస్సునండి, మహిమాయుక్తమైన తేజస్సుని ఈ ప్రత్యక్షతని నీ హృదయంలోకి ఫోకస్ చేసింది. అంటే ఫోకస్ చేసిందంటే అది నీకు తెలియనటువంటి కంప్యూటర్, నీకు తెలియనటువంటి రికార్డింగ్, నీకు తెలియనటువంటి ఏంటి కాంతి, అసలు ఏ రికార్డు కూడా చేయనటువంటిది, ఏ కంప్యూటర్ మానవుడు సృష్టించినటువంటిది, అది పర్లోక సంబంధమైనటువంటిది. ఆ యొక్క తేజస్సు నీ అంతరాత్మలో, పునరుత్థాన మహిమలో నీ అంతరాత్మకి ఆ కట్టడాలు ఒక్కొక్క షీట్ అది ఒకటి పోతుంటే ఒకటి నీ అంతరంగంలో ప్రకాశించిందండి. అది అది గ్రహించావా? అది గ్రహించలేవు. నువ్వు గ్రహించగలిగావంటే నీ జీవితం ధన్యం అవుతుంది. అబ్రహామును పిలిచిన పిలుపులో ఇటువంటి పిలుపు ఇచ్చాడంటే అన్నాడు దాంట్లో వాక్యభాగంలో. అబ్రహాము విశ్వాసం యొక్క అడుగుజాడలో నడిచాడండి. బా ఏమాటది, అది విరాసిన పత్రికలో ఉంది, ఇప్పుడు నేను చదువుకోండి. 12:11 ఉంది, అబ్రహాం విశ్వాసం యొక్క అడుగుజాడలో అంటే ఈ అడుగుజాడలో పాత నిబంధనలు ఎన్ని దాచిపెట్టబడి అంటే ఒక్కొక్క అడుగులో నడుస్తూ మూత నిబంధనలు ప్రత్యక్షమై క్రీస్తు యొక్క విశ్వాసంలోనికి తన విశ్వాసం ఏకమైందండి. అది ఆయన యొక్క విశ్వాసం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుకున్నాక ప్రార్థించుకుందాం. ప్రభు ఈ వాక్యం ప్రతి హృదయంలో కూడా ఫలించడానికి మీరు కృపణి ఉండదండి. ప్రభు ఏ స్థితిలో ఎవరున్నారో ప్రభు, పరిశుద్ధమైన నిజ్యం కలిగిన ఈ వాక్యం ప్రతి హృదయంలో అనేకమైన కట్టడాలు కట్టడానికి ప్రభు మీరు ద్వారం తెరవండి తండ్రి. పరిశుద్ధుల్లో కట్టడాలు కట్టబడకపోతే ప్రభు మీ సంఘం కట్టబడుతుంది. పరిశుద్ధుల్లో మార్గాలు తేజవంతం కాకపోతే నీ మహిమ యొక్క మార్గం వారి జీవితాల్లో సంఘంలో తేజవంతం కాదు ప్రభు. క్రీస్తు రక్తం యొక్క కోణాలు ఆత్మకి ప్రభు చెక్కబడకపోతే ప్రభు నీ మహిమ యొక్క కోణాలు ఆత్మలో చెక్కబడవుతండి. పరిచర్య ఏంటి అనేది గ్రహించకుండానే సంవత్సరాలు దొరికిపోతుంది ప్రభు.
ప్రభా అసలైన శిశులైన పరిచర్య నీటి సంఘాన్ని ఖండించలేక నాయన నీటి పరిశుద్ధులు ఎంత వేదనలో ఉన్నారో ప్రభా అట్టి వారితో మాట్లాడండి ప్రభా ఎంత వేదన పడుతున్నారో కొంతమంది పరిశుద్ధులు తండ్రి ఆ మార్గాలు ప్రభు నువ్వు తేటపరచు ప్రభా ఎంతమంది ఇక్కడ కూరుకున్నారో ప్రభా ఎంతమంది సేవకులు ఇక్కడ కూరుకున్నారో ప్రభా నీ కార్యం సఫలం చేయి ప్రభా నీ కార్యం సఫలం చేయి తండ్రి రాజా ప్రభా ఈ వాక్యం వృధాగా పోనివ్వద్దు ప్రభా ఈ వాక్యం వృధాగా పోనివ్వద్దు ప్రభా ప్రభా ఎంతో పరిశుద్ధమైన నీ సన్నిధిలో సంపాదించుకున్న ఈ వాక్యం తండ్రి నీ పరిశుద్ధమైన ప్రేమలో దుర్లి వచ్చిన ఈ వాక్యం ప్రభా నీ కృపానిధిలో ఇచ్చిన ఐశ్వర్యం ప్రభా ఇది ప్రార్థనలో ఆత్మకరించిన ఈ మహిమైశ్వర్యం ప్రభా ఇది నీ విడలకు బోధించుటగా నీ విడలందరినీ కూడా మీరు ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించుకోవాలి నన్ను కూడా ఆశీర్వదించి లెక్కించుకోకూడదు మీ నామాన్ని కన్న తెచ్చుకోమని తండ్రి ప్రార్థన అంగీకరించుకొని పోవాలి అనేకులకు దీవెనకరంగా చేయమని తండ్రి యేసు నామంలో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి చాలా బాగా చెప్పారు వాక్యం. మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు అమ్మా. ప్రైజ్ తలడం. ప్రైజ్ తలండి. ప్రైజ్ తలండి. చాలా బాగా చెప్పారమ్మా. ప్రైజ్ తలడమ్మా. ప్రైజ్ తలండి. ప్రైజ్ తలండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరూ వాస్తవండి. కనీసం మీరు పెన్ను కాగితం తెచ్చుకుని రాసుకోండి రాసుకోండి. ఎందుకంటే నేను పెద్ద ప్రొఫెసర్ ని కాదు, నేను పెద్ద ప్రొఫెసర్ ని కాదు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మాటలు ఎంతో జీవమైనయి అమ్మా. థాంక్యూ అండి. థాంక్యూ. మాటలో ఇవి జీవమైనయి. చాలా బలపరచబడ్డ విశ్వాసం గురించి. థాంక్యూ అండి. ఓకే ఓకే. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మీకు చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను ఈ వాక్యం మీరు వినాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నా దాంట్లో ఉన్న మెసేజ్లు అన్నీ మీ దాంట్లోకి వస్తాయి. దగ్గర 400 మెసేజ్ ఉన్నాయి యూట్యూబ్లో. అవి వస్తాయి ఇప్పుడు రీసెంట్గా వచ్చి అన్నీ మళ్ళీ నేను చెప్తున్నాను యూట్యూబ్లో. మళ్ళీ మెసేజ్లు అన్నీ దీంట్లోకి వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. అది చదువుకున్న వాళ్ళకి అర్థం అవుద్ది. మామూలు తెలియదు, చాలా మంది తెలియదు సబ్స్క్రైబ్ చేయడం అంటే తెలియదు. కానీ చెప్పండి కొంతమందికి ఎలా చేయాలో చెప్పండి. చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే సేవని ప్రోత్సహించిన వారు అవుతారు. సేవ అనేక మందికి విస్తరిస్తుంది సేవ. అది ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అది కూడా పరిచర్య. అది కూడా పరిచర్య. మీరు నాకు నా పక్షంగా దేవుని పక్షంగా నాకు చేసే ఆ గొప్ప కార్యం ఏంటి అది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సరేనా మరి అందరికి వందనాలు అండి. అందరికి వందనాలు. ఇంకా నేను ఎవరు చెప్పలేదు. ప్రైజ్ అమ్మ గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. బలపరిచే వర్తమానం చెప్పారు అమ్మ గారు. మీకు ప్రత్యేకమైన వందనాలు అమ్మ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్ అండి. చాలా వందనాలమ్మా. మీ విశ్వాసంలో ఎలా ఎదగాలి. కన్నీరు కార్చాలి. కన్నీరు కారిస్తేనే మా సేవా జీవితంలో మేము ముందుకు ఎదగలుగుతాము. ఆశీర్వాదములు పొందుకుంటాము. నిజంగా మేము చాలా అసలు మాకు ఎంత ఆధ్యాత్మికంగా అసలు చాలా మమ్మల్ని బలపరుస్తున్నారు. మీ తల్లిగారు ఎంత కన్నీటి ప్రార్థన చేసి కుటుంబం అంతా అలా ఉన్నారు. చాలా సంతోషపడుతున్నాం. మేము కూడా అలా ఉండాలని మేము కూడా ఆశపడుతున్నాం. మా పిల్లల్ని ఎదగాలంటే కన్నీరు చెప్పాలంటే అసలు రోజులు సరిపోవండి, గంటలు సరిపోవు. కానీ చాలా వందనాలు అమ్మగారు. అవునండి. టైం సరిపోదు. అందుకోసం గవో ముగించాల్సి వస్తుంది. టైం ప్రకారం ముగిస్తున్నాను. ఎక్కువ సమయం ఇంకా తీసుకుంటే గనక చాలా చెప్పచ్చు. కానీ మీరు కూడా కూర్చోలేరు. కూర్చోలేరు. సరేనండి. ఓకే. ప్రైజ్ ది లార్డ్. బై అండి. ప్రైజ్ ది లార్డ్. బై. ప్రైజ్ ది లార్డ్.